మనకి ఏదైనా ఇబ్బంది కలిగినప్పుడు లేదంటే ఏదైనా గాయం కానీ అనారోగ్యం కానీ కలిగినప్పుడు మనం అతి సాధారణంగా వాడే మాట ఏంటండి? అది ఏ మాట మనం అతి సాధారణంగా వాడతాం, దేవుళ్ళే కలిపి వాడతాం. అది మనకి ఏదైనా ఇబ్బంది కలిగింది అనుకో, లేదంటే గాయం కలిగింది, ఏదైనా యాక్సిడెంట్ అయింది, లేదంటే అనారోగ్యం చేసింది, వెంటనే మనం ఏమంటాం? దేవుడు నిన్ను స్వస్థపరుస్తాడు, దేవుడు వాగ్దానం చేశాడు కదా నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే. అయితే మరి ఆయన ఆ విధంగా మనల్ని స్వస్థపరచాలంటే మనం ఏం చేయాలి? ఉప్పునే స్వస్థపరిచేస్తాడు ఆయన? మనకి దెబ్బ తగిలింది, ఏదో జరిగింది, ఆ పైన జరిగింది, లేదంటే ఆరోగ్యం బాగలేదు, ప్రమాదమైన రోగం ఏదో కలిగింది, మనందరం వెళ్ళి ప్రార్థన చేసేసి, వాళ్ళు ప్రార్థన చేసేసి, పాస్టర్ చేత ప్రార్థన చేసేసి, నేను చేసేసిన తర్వాత దేవుడు మీద బైబిల్ ఇచ్చిన వాగ్దానాలు కొన్ని ఉన్నాయి కాబట్టి వాగ్దానాన్ని మనం చదివేసి ఉపవాసం ప్రార్థన చేసేసి అన్ని అయిపోతే స్వస్థత కలిగిపోతుందా? దేవుడు ఇచ్చాడు కదా మనకు వాగ్దానం, నిన్ను స్వస్థపరిచి యెహోవాను నేనే అన్నాడు. వాగ్దానం ఇచ్చినవాడు ఎప్పుడు కూడా నమ్మదగినవాడు కాబట్టి మాట తప్పడో, అవునా? మరి ఆయన మాట తప్పడో, కానీ నిజంగానే మనకు ఆయన ద్వారా స్వస్థత కలుగుతుందా? విశ్వాసం నిరంతరాన్ని కలిగిపోతుందంటారా? అయితే ఆయన ఆ మాటకు ముందు కొన్ని మాటలు చెప్పాడు, అవి మాత్రం చదవం మనం. ఆఖరిలో అయినది ఏది? నిన్ను స్వస్థపరిచి యెహోవాను నేనా అనే మాట ఒక 5 లైన్ల తర్వాత, 6 లైన్ల తర్వాత ఆఖరిలో అయినది. ఆఖరిలైనట్టుకుంటాం, కానీ పైన కొన్ని చేయమన్నాడు వాళ్ళని అవి మాత్రం చేయము. అయితే నేను వాటి గురించి అంత లోతుగా వివరించను, కానీ కొద్దిగా నేను మీకు చూపిస్తాను. దాని గురించి చూద్దాం ఒకసారి. నిర్గమాకాండం, ఆ మాట ఎక్కడ ఉన్నదంటే నిర్గమాకాండం 15:26 ఉంది, నేను చదువుతున్నాను చూడండి ఒకసారి. నీ దేవుడైన యెహోవా శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైనది చేసి ఆయన ఆజ్ఞలకు విధేయులై ఆయన కట్టడలన్నిటినీ అనుసరించి నడిచిన ఎడల నేను ఐగిప్తీయులకు కలుగ చేసిన రోగములలో ఏదియూ నీకు రానియను. నిన్ను స్వస్థపరిచి యెహోవాను దేవునికి స్తోత్రం. ఎంత లైన్ ఉండేది? ఎన్ని ఉన్నాయి మొత్తం? 5 లైన్ల తర్వాత ఉన్న ఆఖరి లైన్ అనమాట ఇది. ఇది ఒక్కటి పట్టుకుని మనం ఏమంటాం అంటే నిన్ను స్వస్థపరిచి యెహోవాను అని అంటాం. ఆయన నాకు స్వస్థత దయచే, నాకు స్వస్థత దయచే అంటాం, కానీ పైన కొన్ని చేయమన్నాడు. అవి మాత్రం మనం మాట్లాడడం వాటి గురించి అసలు ఆలోచనే చేయము మనం. అయితే ఇందులో ఒక 4 మనకి ఏం చెప్పాడు, పెద్ద విషయాలు కూడా ఏం చెప్పలేదు ఈయన. నీకు ఐగుప్తీయులకు కలిగేసిన రోగాలు ఏంటంటే అతి భయంకరమైన రోగాలు కలిగేశాడు ఆయన ఐగుప్తీయులకు. అవునా? తన జనాంగం అని ఇస్రాయేలీయుల్ని బానిసత్వంలోంచి, ఐగుప్తు బానిసత్వంలోంచి ఇస్రాయేల్ దేశానికి తీసుకుని రావడానికి ఆయన ఆ ఐగుప్తీయులకి కొన్ని, వీరి ద్వారా ఐగుప్తులకు కొన్ని శ్రమలు కలిగేశాడు ఆయన. అవును, బైబిల్ గ్రంథంలో ఆయన రాయించాడు, మొత్తం కూడా మనకు రాయించి పెట్టాడు. అయితే ఈ తన యొక్క జనాలను కాపాడుకోవడం కోసం ఆయన కొన్ని భయంకరమైన రోగాలు, శ్రమలు ఐగుప్తులు కలిగేశాడు. వాటన్నింటిలో కూడా ఏ రోగము కూడా నీ దరిచి ఎరదు, ఏ విధమైన ఆటంకమో ఇబ్బంది నీకు రాదు. ఎప్పుడు రాదు? ఆయన కొన్ని ఎప్పుడు చెప్తూ చూస్తున్నాడు ఒకసారి, క్లియర్గా చూడండి ఒకసారి. ముందు మనం ఏంటంటే శ్రద్ధగా వినాలి, తర్వాత న్యాయమైనది చేయాలి, తర్వాత విధేయులై, తర్వాత నడుచుకోవాలి. ఒకసారి మళ్ళీ క్లియర్గా చదవాలి, మీకు అర్థమైనా చెప్తున్నాను నేను. శ్రద్ధగా వినాలి, న్యాయమైనది చేయాలి, విధేయులై ఉండాలి, అనుసరించి నడుచుకోవాలి. మనం వినము అంటామండి, వినము, న్యాయమైనది అస్సలు చేయము. కొద్దిగా తర్వాత కొంచెమైనా న్యాయం ఉంటుందండి, అసలు న్యాయమైనది అసలు చేయము. తర్వాత 3వది విధేయత, అది కూడా అసలు మన దగ్గర ఉండదు. మనకు అంత ఈగో అంటే, మనకున్న అంత ఈగో
ఆ శ్రేవరికం ఉండదు, అంత యుగం ఉండదు. మనకి మరి లోబడి ఉంటామా? యుగం ఉన్నవాడు ఎవరికైనా లోబడతాడండి? లోబడతాడా? ఇప్పుడు మామూలుగా తగ్గించుకున్నవాడు ప్రతి వ్యక్తికి లోబడతాడు, ఎవరికైనా సరే లోబడతాడు. కానీ అహంకారం యుగం ఉన్నవాడు ఎవరికైనా లోబడతాడా? అది నిజంగా న్యాయమైన గన్నాడు, లోబడాడు. తర్వాత నాలుగోది నడుచుకోవాలి. నడుచుకుంటాం మనకి ఇష్టమైన, మనకి ఇష్టం లేని పక్కకింటేద్దాం. ఇన్ని తప్పులు చెప్తున్నప్పుడు ఆయన ఆకారం చేసిన వాగ్దానం మాత్రం మనకి చేసేయాలంట. అయితే ఒకసారి ఈ యొక్క నాలుగు విషయాల గురించి మనం చూద్దాం. దేవుడు మనకి వాగ్దానం చేసిన తర్వాత ఆయన ఏ వాగ్దానం చేసినా సరే ఖచ్చితంగా ఆయన నెరవేర్చేవాడు. ఒకసారి లేట్ అవుతుంది, ఒకసారి తొందరగా అవుతుంది, ఒకసారి చాలా టైం పడుతుంది, కానీ ఆయన మాట మాత్రం ఎప్పుడు కూడా తప్పడు. కాబట్టి ఖచ్చితంగా ఆయన నెరవేరుతారు. కాబట్టి మనం ఏం చేయాలంటే ఖచ్చితంగా ఆయన చెప్పిన ప్రతిదాన్ని కూడా మనము పాటించాలి. ఖచ్చితంగా మనం తూచా తప్పకుండా పాటించినప్పుడు ఐగుప్తు దేశంలో ఉన్న తెగులే కాదు, భూమి మీద ఎంత ప్రమాదమైంది ఉన్నా కూడా దేవుడు మనల్ని కాపాడతాడు, తప్పిందాడు. కొన్ని కొన్ని సార్లు అంటే దేవుడు కావాలనే మనకు శ్రమలు పెడతాడంట. ఎందుకంటే మనలో ఉన్న విశ్వాసం ఎంత బలమైందో తెలుసుకోవడం కోసం ఆయన ఏం చేస్తాడంటే కావాలని మనకు ఆయన శ్రమలు ఇస్తాడో, పరీక్ష చేస్తాడు. అయితే మనం ఏం చేస్తామంటే కొంచెం అంతకాడ మనము అప్పుడు దాకా చాలా శ్రద్ధగా ఉంటాము, చాలా భక్తిగా ఉంటాము, చాలా నిష్ఠగా ఉంటాము. కొంచెం అంతకాడ మనం పడిపోతాం, పుట్టుకుపోతాము. ఆ యొక్క విశ్వాసాన్ని పరీక్షించడం కోసమే ఆయన ఏం చేస్తాడని మనకి కావాలని శ్రమలు కలిగిస్తుంటాడు. అయితే మొదటి మాట నేను చెప్తున్నాను చూడండి ఒకసారి, ఆయన వాక్. ఆయన వాక్ ఏంటి? దేవుని యొక్క వాక్ ఏంటి? దేవుని యొక్క వాక్ ఆయన వాక్యం. పరిశుద్ధ గ్రంథం ఇచ్చాడు కదా ఆయన మనకి అనేకమైన వాగ్దానాలు, ఆజ్ఞలు, నిబంధనలు, కట్టడలు చాలా ఉన్నాయి. మనిషి జీవితంలో ఏ విధంగా నడుచుకోవాలో ఒక బైబిల్ చెబితే, అసలు చదువు లేకుండా పర్లేదు, అది చదవడం వచ్చిన బైబిల్ చెబితే మనిషి ఎలా బ్రతకాలో ఖచ్చితంగా తెలుస్తుంది, శ్రద్ధగా నేర్చుకుంటే కనుక. ఆయన వాక్ ఏంటంటే ఇప్పుడు మన ఆయన వాక్ ఏంటి? దేవుని యొక్క వాక్యం. దేవుని యొక్క వాక్యం మనం వింటామా? వినము. మనకు తెలిసింది ఎవడన్నా చెప్పడానికి నాకు అల్లెడ్ తెలుసు, ఆయన చెప్పింది నేను ఏంటంటే అంటాం కానీ అంటాం. కొన్ని దేవుడు అందరితోటి అన్ని విధాలుగా ఒకసారిగా మాట్లాడు. ఆయన మాట్లాడే ఒక్క మాట అయినా 10 మంది ద్వారా 10 రకాలుగా ఆయన ఎన్ని రకాలుగా చెప్పాలంటే అన్ని రకాలుగా చెప్పగలదు. ఎన్ని ఉదాహరణలు ఇవ్వాలంటే ఆయన ఉదాహరణలో ఇవ్వగలదు. కానీ ఎవరైనా ఒక మాట చెప్పినట్టుగా మాట ఆల్రెడీ మనకు తెలిసి మేము పోడుసారి ఏదో బైబిల్లో మేము వినవలసిన పని లేదంటాం. అరే ఆయన ఏం చెప్తాడు, ఆయన ఉద్దేశం ఏంటో మనం వినము, ఓర్పు ఉండదు. కానీ మనం అంట ఏం చేయాలంట, ముందు ఆయన వాక్యాన్ని వినాలి. ఆయన వాక్యాన్ని శ్రద్ధగా ఉన్నటువంటి ఆయన ఖచ్చితంగా మన జీవితంలో మేలు చేస్తాడు. దేవుని వాక్యానుసారంగా దేవుని వాక్యము మొదటి నుంచి ఆఖరి వరకు కూడా చెప్పే ఒకే ఒక అర్థం ఏంటంటే ప్రేమ. అవునండి, దేవుని యొక్క మాట ప్రతిదీ కూడా మొదటి నుంచి ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు కూడా దేవుని యొక్క వాక్యం తెలియజేసేది ఏంటంటే ప్రేమ గురించి చేస్తుంది. ప్రేమ ఉంటేనంట ఎన్నైనా కూడా కప్పేస్తా, ఎన్ని చేసినా సరే, ఎన్ని ఇబ్బందులు వచ్చినా అసలు గొడవలు ఉంటాయని ప్రేమ ఉంటేనే అందరూ మనం చక్కగా అందరం స్నేహంగా ప్రేమగా ఉన్నవారికి ఏమైనా గొడవలు వస్తాయి అంటారా? మరి మన గొడవలు ఎందుకు వస్తున్నాయి? ప్రేమ ఉండదు. మన ప్రేమలన్నీ వేరే ప్రేమలో, ఏదైనా వస్తువు కోసమో, ఏదైనా అవసరం కోసమో, దేనికోసమో మనం ప్రేమిస్తాం. కానీ దేవుని ప్రేమ అంటే ఆ విధమైన ప్రేమ కాదు, మనిషి యొక్క జీవితానికి సంబంధించిన ప్రేమ ఇది. అందుకే మొదటి నుంచి ఆఖరి వరకు కూడా కాకపోయినా పరమగీతాల్లో ఈ ప్రేమ గురించి సొలొమోను మహారాజు చాలా గొప్పగా రాశాడు. అయితే దేవుని యొక్క ప్రేమ గురించి నేను ఒక మాట చెప్తున్నాను చూడండి. మలాఖీ గ్రంథము 1:2 నేను చెప్తున్నాను. మలాఖీ 1:2 ఒకసారి చూద్దాం. ఇశ్రాయేలులను గురించి మలాఖీ ద్వారా పలకబడిన యెహోవాకు యెహోవా సెలవిచ్చినది ఏమనగా, నేను మీ ఎడల ప్రేమ చూపి ఉన్నాను, అయితే మీరు ఏ విషయం ఉంది నీవు మా ఎడల ప్రేమ చూపితి వంతురు? యాషావు యాకోబునకు అన్నగాడా, అయితే నేను యాకోబును ప్రేమించి తిని, ఇదే యెహోవా వాక్కు. యెహోవా ఏం చేశాడంట మన ఎడల ప్రేమ చూపించాడు. కానీ మనమేమంటామంటే ఏ విషయంలో మా మీద ప్రేమ చూపించాను అయినా అంటాం మనం. అవునా, మనం ఈరోజు ఈ విధంగా నిలబడి బ్రతికి ఉన్నామంటే అది ఆయన కృప, ఆయన ప్రేమ. ఆయన మనల్ని ప్రేమించాడు కాబట్టే మనం ఈరోజు సజీవులుగా ఉన్నాము, ఆరోగ్యంగా ఉన్నాము, ఐశ్వర్యవంతులుగా ఉన్నాము. ఆయన మనల్ని ప్రేమించలేదన్న మన పరిస్థితి ఏంటంటారు అసలు? అంటే మనం క్రైస్తవులు కాదు, పోలే ఆ హిందువుల విషయం వదిలేయండి, మన దేవుడిని నమ్మిన వారి విషయం వదిలేయండి, వాళ్ళ విషయం వేరు. అది చెప్పాలంటే బోర్డు చరిత్ర మళ్ళీని ఆ విషయం వదిలేయండి. మనము కనుక దేవుడిని మనల్ని దేవుడు ప్రేమించకపోతే కనుక మన యొక్క పరిస్థితి ఏంటంటారు? మనం ఈ రోజు ఎంత ఐశ్వర్యవంతులుగా ఉండగలదు అంటారా?
ఆరోగ్యంగా ఉండగలుగుతాం అంటారా, మన కుటుంబాలు క్షేమంగా ఉంటాయంటారా? ఇదిని అంతకీ కారణం ఏంటి? ఆయన మనల్ని ప్రేమించాడు. కానీ మనం ఏమంటాం, ఏ విషయంలో ప్రేమించాను నువ్వు? మాకు ఇన్ని బాధలు ఉన్నాయి, ఈ నొప్పులు ఉన్నాయి. ఇప్పుడు భూమి కొనుక్కోలేదు, నువ్వు 5 సంవత్సరాలు ఏంది ఇల్లు కట్టుకోలేదు, 10 సంవత్సరాలు ఏంది ఇల్లు కట్టుకోలేదు. మా బావగారు అవుతున్నారు ఆయన ఆల్రెడీ 15 సంవత్సరాలు ఇల్లు కట్టుకోలేదు అని గొర్రెలు మొదలెడతాడు ఆయన. ఇట్లా అంట మనం ఏమంటాం, నాయన నేను ఈ సన్నిధిలో ఇంత ఇంతలా ఉన్నా, ఇంత భక్తిగా ఉంటున్నాను, ఇంత క్రమంగా ఉంటున్నాను నేను, అయితే నాకే ఎందుకు ఇబ్బందులు వస్తున్నాయంటే నేను ముందు చెప్పాను కదా ఆయన అంట, కొన్ని శ్రమలు ఇస్తాడు. కాకపోతే ఆ శ్రమలు మనకి ఏం చేస్తాయంటే, శ్రమ వచ్చినోడికి ఏమనిపిస్తుంది అంటే, ఆ శ్రమ తప్ప కనపడదంత శూన్యం కనపడుతుంది అంట. మీకు అర్థమైందా? ఇప్పుడు ఏదైనా ఒక శ్రమ కలిగింది అనుకో, ఆ శ్రమ కలిగిన వ్యక్తికి అది ఏదో పెద్ద అగాధలా కనపడుతుంది, కానీ బయట నుంచి చూసేవాడికి మాత్రం చిన్నదిగానే ఉంటుంది. బాబా దేం కాదురా, ఆగ్రా బాబు అంటే ఆగుతాం మనం, అయ్యో బాబు నా పంపులు ఇవ్వందని గొల్లుని వాళ్ళు మనం, అవునా కదా? అటువంటి శ్రమలు అంట చూసినప్పటికి మనం వెంటనే ఏమంటాం అంటే, దేవుణ్ణి నాయన ఎందుకు నాకు ఈ శ్రమలు ఇచ్చావు, నువ్వు నన్ను ప్రేమించట్లేదు, నీ సన్నిధిలో నేను ఎంత భక్తిగా ఉంటున్నాను, ఎంత క్రమంగా ఉంటున్నాను, అయితే నువ్వు మాత్రం నా విషయంలో శ్రమలే కలుగు చేస్తున్నావు. వాళ్ళు చూడు ఎంత చక్కగా ఉన్నారు, నేను అమ్మట్లేదు, గుడికి రావట్లేదు, చక్కగా సెలవు లేకుండా పనిచేసుకుంటున్నారు, బోల్డ్ డబ్బులు సంపాదించుకుంటున్నారు, నెలకు వచ్చిన 150 రూపాయలు పంపిస్తున్నారు. మరి సెలవు లేని వాళ్ళకి అంతే కదా, బోల్డ్ డబ్బులు వస్తున్నాయి సెలవు లేని వాళ్ళకి. ఇంతకుముందు లీవ్ ఓటర్లు చూసి బాధపడేవారు, వేజా పని చేసేవాళ్ళు, ఇప్పుడు వేజా పని చేసేవాళ్ళు చూసి లీవ్ ఓటర్లు బాధపడుతున్నారు, అవునా కదా? ఎలా లేదన్నా నెలకు వచ్చినప్పుడు 150 రూపాయలు చక్కగా పంపించుకోవచ్చు, మెడికల్ ఖర్చు ఉండదు, ట్రావెలింగ్ ఖర్చు ఉండదు, ఇప్పుడు ఫుడ్ ఖర్చు ఉండదు, రూమ్ ఖర్చు, ఏ ఖర్చు ఉండదు. మళ్ళీ లీవ్ ఓటర్ చేసేవాళ్ళకి మొత్తం అంతా ఖర్చే, ఆఖరికి వచ్చినట్టు కప్పు చేసి మళ్ళీ ఎంప్లాయర్కి డబ్బులు కట్టవలసి వస్తుంది. ఇది లీవ్ ఓటర్ పరిస్థితి. అయితే ఆ విధమైన పరిస్థితి నుంచి దేవుడు మనల్ని ఎంతగానో అభివృద్ధి చేస్తున్నప్పుడు మనం అంటే ఆయన అంటామంట, ఏ విషయంలో నన్ను ప్రేమించావు అని అంటామంట. అయితే ఆయన అంటున్నాడు, నేను యాకోబును ప్రేమించాను కదా, యాకోబును ప్రేమించబట్టే కదా ఈరోజు ఇస్రాయేల్ యొక్క జనాంగము భూమి మీద ఉన్నది. యాకోబును దేవుడు ప్రేమించలేదు అనుకో, ఇస్రాయేల్ జనాంగము భూమి మీద లేదు. ఒకవేళ యాకోబు పుట్టకపోతే ఇస్రాయేల్ యొక్క జనాంగం భూమి మీదకి వచ్చి ఉండేదంటారా? వేరే ఏదో వచ్చేదేమో మనకు తెలియదు, కానీ ఇస్రాయేల్ యొక్క జనాంగం ఎలా వచ్చింది? యాకోబు ద్వారా. నేను యాకోబును ప్రేమించాను కాబట్టే ఇస్రాయేల్ యొక్క జనాంగం భూమి మీద ఉంది. ఇస్రాయేలీలు అంటే కేవలం ఇస్రాయేలీలే కాదు, మనం కూడా ఇస్రాయేలీమే కదండి. మనం ఎలా ఇస్రాయేలీలు? మనం ఆత్మీయంగాను. తర్వాత యేసయ్య చెప్పాడు కదా, మనం ఎవరు? దత్తపుత్రులు. మనం దత్తపుత్రులు అంటే మరి ఇంట్లో ఉన్న అధికారం అంతా మనకు కూడా ఉంటుందా? ఉండదా? ఇప్పుడు కన్నకొడుకు అధికారం ఉంటుందా? దత్త చేసుకున్నవాడు కూడా అదే అధికారం ఉంటుంది. అలాంటప్పుడు మనం కూడా ఇస్రాయేలీమే కదా, క్రీస్తు నమ్మిన ప్రతి ఒక్కరు కూడా ఇస్రాయేలీలే. ఆ ఇస్రాయేలీలు ఈ ఇస్రాయేలీలు అందరూ కూడా భూమి మీద లేకపోతారు. ఎవరిని ప్రేమించకపోతే? దేవుడు యాకోబుని ప్రేమించకపోతే. దేవుడు యాకోబుని ప్రేమించాడు కాబట్టే ఈరోజు భూమి మీద మనందరం కూడా క్షేమంగా ఉన్నాము. ఈరోజు వారు కూడా సజీవులుగా మనం ఉన్నాము. అలాగే ఇంకొక మాట చూద్దాం చూడండి, హెబ్రీ పత్రిక 4:12. ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము గలదై రెండంచులు గల ఇటువంటి ఖడ్గము కంటేను వాడిగా ఉండి ప్రాణాత్మలను కీళ్లను మూలుగులను విభజించినంత మట్టుకు దూర్చు హృదయం యొక్క తలంపులను ఆలోచనలను శోధించున్న. దేవుని వాక్యం ఏంటంట, రెండంచులు గల ఖడ్గము. అటు తప్పు చేసిన వాడికి శిక్ష ఉంటుంది, ఇటు చెప్పినోడికి శిక్ష ఉంటుంది. అరే ఈ శిక్షలు మనం తప్పించుకోవాలంటే ఏం చేయాలి? చాలా జాగ్రత్తగా ఉంటారు. రెండంచులు కట్టుకుందా ఆటలాడగలుగుతూ ఉంటారు మనం. రెండంచులు కట్టుకుందా ఎందుకు? బ్లేడ్తో ఆటలాడతామా మనం? బ్లేడ్కి రెండు పక్కల పదులు ఉంటుంది, బ్లేడ్తో ఎలా బలంగా మనం ఆటలాడుకోగలుగుతూ ఉంటారు? అయితే దేవుని వాక్యం అంట రెండంచులో గల కట్టుకోము, అది ఎవడికైనా సరే తీర్పు తీర్చగలంత వాడిగలది. దేవుని వాక్యం అంత ప్రమాదమైంది, బలమైంది కాబట్టి, శక్తివంతమైంది కాబట్టి మనం దేవుని యొక్క వాక్యం విషయంలో చాలా శ్రద్ధగా ఉండాలి, జాగ్రత్తగా ఉండాలి. ఎప్పుడైతే మనం ఆయన వాక్యాన్ని శ్రద్ధగా వింటామో దేవుడు ఖచ్చితంగా మన యొక్క జీవితాల్లో మేలులు, మనకి ఏది అవసరం అది ఖచ్చితంగా దేవుడు మనకు దయచేయాలంటే ఏం చేయాలి? మనము దేవుని యొక్క వాక్యాన్ని శ్రద్ధగా వినాలి. ఎప్పుడైతే మనం వాక్యం వింటామో మనం ఏం చేయాలో మనకు తెలుస్తుంది. మనం వాక్యం వెళ్ళేదానికి మనకు తెలుస్తుంది అంటారు ఏమన్నా,
ఇప్పుడు మనం బైబిల్ చదవమండి. బైబిల్ చదవనప్పుడు మన యొక్క జీవిత చరిత్ర ఏంటి, మనం ఎలా పుట్టడం లేదు, మన భక్తిగా ఎలా ఉండాలి, మనం ఏ విధంగా మంచిగా జీవించాలి, ఏ విధంగా లోపంలో ఉండాలి, ఈ విషయాలు మనకు తెలితే అంటారా? తెలియవు. ఎప్పుడు తెలితే మనకి? బైబిల్ చదివినప్పుడు, దైవజనులు వాక్యం చెప్పింది విన్నప్పుడు. కేవలం ఆత్మీయంగానే కాదు, శారీరకంగా మనం లోపంలో బ్రతకాలన్నా కూడా దేవుని యొక్క వాక్యం మనం శ్రద్ధగా వినాలి. శ్రద్ధగా విన్నప్పుడు అంట మన యొక్క నడవడిక స్థితిగతులన్నీ కూడా మారిపోతాయి. మనం భక్తి చేయవలసి వద్దు. ఆయన వాక్యం ఎప్పుడైతే మనం వింటామో ఆటోమేటిక్గా మనలో మార్పు కలిగిపోతుంటుంది. ఎప్పుడైనా సరే కొన్ని కొన్ని విషయాల్లో ఆపదలో ఉన్నప్పుడు కొంతమంది కొత్తగా మారిన హైందువులు లేదంటే దేవుని తెలియని వాళ్ళు కొంత కొంతమంది సాక్షిగా చెప్పినప్పుడు వాళ్ళు ఏం చెప్తారంటే, నేను అలాగే వెళ్ళిపోతున్నాను, రోడ్డు మీద వెళ్ళిపోతున్నాను, నా జీవితం బాగాలేదు, చాలా బాధలో ఉన్నాను, నేను ఆలోచించుకుంటే నేను రోడ్డు మీద వెళ్ళిపోతున్నప్పుడు నాకు ఎక్కడో మైక్లో ఒక మాట వినపడింది, ఆ ఒక మాట నన్ను పట్టుకుంది. పెద్ద పెద్ద సేవకులు అయ్యారు, ఒక్క మాట పట్టుకున్న వాళ్ళు ఎవరు ఏమయ్యారు? చాలా పెద్ద పెద్ద గొప్ప సేవకులు అయ్యారు. వాళ్ళు చెప్పే సాక్ష్యాలు ఇట్టే, ఒక్క మాట దేవుడిని అలాగే ఇన్ని ఎలా పట్టేసుకుంది అనిపిస్తుంటుంది మనకి. మనం ఇన్ని మాటలు చదివినా కూడా దేవుడు మనల్ని పట్టుకోడు. ఒకసారి కూడా పట్టుకోడు. పట్టుకుంటాడా? పట్టుకుంటే దేవునికి స్తోత్రం. పట్టుకోకపోతే, దేవుడు పట్టుకోకపోతే ఎవరు పట్టుకుంటారు? తన కూడా పట్టుకుంటాడు. అడిగి తెలుసు ఈ వాక్యం అంతా కూడా, అడిగి తెలుసు అన్నీ సేమ్ ఎలాగే నడిపిస్తుంటాడు. చివరికి వచ్చినాడు మాత్రం ఫుల్ స్టాప్ పెట్టేస్తుంటాడు. చాలా వరకు మాత్రం వెళ్ళనిస్తాడు, బాగానే వెళ్ళనిస్తాడు. మన ఆత్మీయ జీవితంలో చాలా వరకు వెళ్ళనిస్తాడు. ఎప్పుడైతే మనం ఫైనల్ డెస్టినేషన్కి వస్తామో అక్కడ ఏం చేస్తాడంటే మొత్తం గేటేసేస్తాడు అనమాట. ఏముండదు అసలు మనకి, ఎటు దారి తోచుదో తిన్నదో అలా ఏమి కనపడవు మనకి, అయోమయం అన్నమాట. అయితే మనం సాతాను పట్టుకోకుండా మనం ఉండాలంటే ఏం చేయాలి? శ్రద్ధగా దేవుని వాక్యాన్ని వినాలి. ఎప్పుడైతే మనం శ్రద్ధగా దేవుని వాక్యాన్ని వింటామో ఖచ్చితంగా దేవుడు మన జీవితంలో మేలులు చేస్తాడు. రెండవది చెప్తున్నాను చూడండి, ఆయన దృష్టికి న్యాయమైనది చేయాలి. ఏంటది? న్యాయమైనది. ఇందాక మనం అనుకున్నాం అందరికీ న్యాయం అసలు ఉండదు, ఎందుకంటే మనం మనుషులు కాబట్టి న్యాయం అసలు ఉండదు. ద్వితీయ దేశకాండలు అంటాడు 16:19 నీవు న్యాయము తప్పే తీర్పు తీర్చకూడదు. ద్వితీయ ఉపదేశకాండం 16:19 నీవు న్యాయము తప్పి తీర్పు తీర్చకూడదు, పక్షపాతము చేయకూడదు, లంచము పుచ్చుకొనకూడదు. ఎలా అనగా, లంచము జ్ఞానుల కన్నులకు గ్రుడ్డితనము కలుగు చేయను, నీతిమంతుల మాటలు అపార్థము పుట్టించును. చూడండి ఒక్క మాటలో ఎన్ని ఇచ్చాడు చూసారా? ఒక్క మాటలో ఎన్ని ఉన్నాయి చూసారా? మనం పాటించవలసినవి ఇందులో ఒకటైనా మనం పాటిద్దామంటారు అసలు? పాటిద్దామా పాటించమండి? మనము ఏదో కొంతమంది ఉన్నారు, అందరినీ అని అంటలే కానీ మిమ్మల్ని అసలు అంటుదామని. అందరూ ఉండరు కానీ కొంతమంది మాత్రం ఖచ్చితంగా ఉన్నారు, కొంతమంది పాటించే ఉన్నారు. కాబట్టి ఈరోజు దేవుడు మనల్ని వాళ్ళ కోసమైనా మనల్ని చాలాగా చూస్తున్నాడు అవునా? కానీ మనం కూడా వాళ్ళకలా ఉండాలంటే మనం అంట ఖచ్చితంగా పాటించాలి. ఈ ఒక్క మాటలో, ఏ ఒక్క మాట ఆయన దృష్టికి న్యాయం అనేది చేసే అనే దృష్టి, ఆ ఒక్క మాటలో ఎన్నిచ్చాడు చూడండి. పక్షపాతము చూపకూడదంటే, పక్షపాతం చేయకూడదంటే, వాళ్ళు పక్షపాతం చూపకూడదన్నా చేయకూడదన్నా అవుట్ అవుతుంది అనుకోండి. ఇప్పుడు ఏదన్నా చిన్న తగ్గు జరుగుతుంది, గొడవ జరిగింది, తగ్గు జరుగుతుంది, అక్కడ మా ఊడే ఉన్నాడు, వెంటనే నాకు ఏడీ వస్తుంది, ఆడు తప్పు చేసినా కానీ ఏదో విధంగా అండి బయటికి లాగేయాలి, ఏదో విధంగా తప్పు ఆడి మీద లేకుండా పక్కకి లాగేయాలి. దాన్ని ఏమంటారు? ఎంత పక్షపాతం చూపించడం ఉన్నాడు వాళ్ళు ఊడని చెప్పండి, జాగ్రత్తగా సేవ చేశాడు, తప్పు చేసినా సరే ఆడు శిక్ష పడకుండా చేశాడు, అవునా కదా? మానవ జీవితం ఖచ్చితంగా అదే చేస్తాం. మన మన స్నేహితుడైనా బంధువైనా మనకు తెలుసు, ఈవెన్ మనకు తెలిసినడైనా సరే ఏం చేస్తామంటే, మనం వెంటనే ఆడ ఆపద ఉండడం, నిజంగా వాడు తప్పు చేసినాక మనం ఏం చేస్తాం? పక్కకు తీసుకొచ్చేస్తాం ఏదో విధంగా సమర్థించి. అది ఏ నైజము? మానవ నైజం, మన నైజం. అది మానవ యొక్క నైజం ఏంటంటే స్వార్థం అనమాట. నా ఊడు నాది అనే స్వార్థం. దేవుడు అంటున్నాడు అలా ఉండకూడదు అంట, నాది అనకూడదు అంట, మంద అనాలంట, నా ఊడు అనకూడదు అంట, మా ఊడు అనాలంట, అవునా? నీది అనే స్వార్థం మనకి ఉండకూడదు. ప్రతి ఒక్కరూ కూడా దేవుని దృష్టిలో సమానులే. అందుకే న్యాయము తప్పి తీర్పు తీర్చకూడదు. న్యాయము తప్పి తీర్పు తీర్చకూడదు అంటే ఏంటి? న్యాయం తప్పి తీర్పు తీర్చకూడదు అంటే అన్యాయమైన తీర్పు తీర్చకూడదు. ఆడు నిర్దోషాన్ని తెలిసిండి కూడా నువ్వు వాడికి శిక్ష విధించేవంటది ఏంటి? అన్యాయమైన తీర్పు చేయని తప్పుకు వాడు ఏమవుతున్నాడు? శిక్ష అనుభవిస్తున్నాడు, బలి అవుతున్నాడు. ఒకవేళ అది చిన్న తప్పు అయినా సరే, నువ్వు వేసింది చిన్న శిక్ష అయినా సరే, వాడి యొక్క వ్యక్తిత్వము నలుగురిలో దెబ్బతిన్నప్పుడు వాడి యొక్క పరిస్థితి ఏమవుతుందంటే,
వాడు ఏదైనా చేసుకోవచ్చు, భూమి మీద లేకుండా అయినా అయిపోవచ్చాడు. ఎందుకంటే అవమానాన్ని తట్టుకోలేక, నువ్వు చేసిన చిన్న తప్పుకి ఏంటి అన్యాయమైన తీర్పు, అన్యాయమైన తీర్పు. వాడు చేయని తప్పుకి నువ్వు శిక్ష వాడికి విధించినప్పుడు వాడి పరిస్థితి ఏమవుతుందంటే వాడి యొక్క జీవితం అక్కడతోటి ముగిసిపోవచ్చు. కాబట్టి అలా జరగకుండా ఉండాలంటే ఏం చేయాలి మనము? తప్పుడు తీర్పు తీర్చకూడదు. తర్వాత మందులో ఇంకొక మాట చూడండి, లంచము ఈ పని జరగదు మనకి అసలు. అవునా? అది లేకుండా మాత్రం ఏ పని జరగదు. మన ఇండియాలోను ఇజ్రాయెల్లో కూడా నేర్పేశాం మనం, అది ఇక్కడ కూడా బాగా నేర్పేశాం. ఒక ఆనకుండా ఏమైనా అటువంటిది ఏముండేది నిజాయితీగా నిండు వరేమో కానీ వెళ్ళో మన వాళ్ళు వచ్చిన తర్వాత వీళ్ళకి కూడా నేర్పేశాం. ఎంత ప్రమాదం చూడండి, లంచం అంట ఒక దేశ పురోగతిని నాశనం చేస్తుంది, మార్చదు, నాశనం చేస్తుంది. ఒక దేశం అభివృద్ధి చెందడానికి ఏ విధమైన మార్గం లేకుండా చేసేది ఏంటంటే లంచం ఒకటే. లంచం తీసుకోవడం వలన 10 మంది బాగుపడరంట, ఒక్కడు బాగుపడతాడంట. ఈ 10 మంది చేయించుకునే చిన్న చిన్న పనుల వలన వాడు సంపాదించుకునే అక్రమమైన సంపాదన ఏంటంటే లంచం. మన ఇంటికాడ కూడా చూడండి, మనకు అర్జెంటుగా అయిపోవాలి, అది నువ్వు క్రమంగా వెళ్తే టైం ప్రకారం వెళ్తే అవుతుంది. కానీ మనకి ఏంటంటే ఇప్పుడు ఏదైనా ఒక సర్టిఫికేట్ తీసుకోవాలి, మనకు 10 రోజులు పడుతుంది అనుకుని, 5 రోజులు పడుతుంది అమ్మారు ఆఫీసులోనూ మంట ఆఫీసులోనూ ఒక 5 రోజులు పడుతుంది. కానీ మనకి ఏం కావాలి? అర్జెంటు కావాలి. ఏమన్నా చూడండి, ఏమన్నా అంటామా అన్నమా? మీరు అన్నగారు మేము అయితే మాత్రం ఖచ్చితంగా, ఎందుకంటే సహనం మన దగ్గర ఉండదు, టైం ఉండదు, అంతసేపు మనం వెయిట్ చేయలేము. మనకి ఏమైపోవాలి? అర్జెంటుగా అయిపోవాలి. ఓకే, ఏదన్నా చిన్న పొరపాటు జరిగింది, బర్త్ సర్టిఫికేట్లో దీంట్లో చిన్న పొరపాటు జరిగింది, మన పేరు లేకపోతే మన డేట్ ఆఫ్ బర్త్ ఏదో తప్పుగా చేశారు, చేసినప్పుడు దాన్ని మనం వెయిట్ చేయాలంటే మన రికార్డులో మనది ఒరిజినల్ ఉండదు. మనకేంటి, ఇజ్రాయల్ వచ్చినప్పుడు ఏం కావాలి? పాస్పోర్ట్లు ఎలా ఉందో సర్టిఫికేట్లు అలాగే కావాలి. ఇవన్నీ లంచాలు ఇచ్చి ఎంతమందిని పెంచుతున్నాం మనం ఇంటికాడ? అవునా కదా? చేయొచ్చు. మరి దేవునికి ఇష్టమైన పని అనేది, ఇష్టమైన పని అది, ఇష్టమైన పని కాదు అది, లంచము ఇవ్వకూడదు. మనం లంచం ఇవ్వడం వల్ల అంటే వాడిని నాశనం చేస్తామండి మనం, మనం పోడవడం కాదు, వాడిని నాశనం చేసి వాడి యొక్క పని చేయకుండా అక్రమ మార్గంలో పని చేసేలాగా మనమే వాడికి నేర్పుతున్న వాడికి. ఎలాగా వాడికి ఏం చేస్తాడు? ఒకసారి నేను చేశాను బిన్ని ఉన్నాయి అందించాడు కదా, సేవలు అంటాడు ఒకటి దొరుకుడంటే 1000 నొప్పి వచ్చాడు దగ్గర, కొంచెం పెట్టి చేసేవాళ్ళకి ఏమవుతుంది? అబ్బాయి అవదండి, 5 రోజులు అవదు, చాలా టైం పట్టి అంత ఉంటుంది, అవుతుంది ఖచ్చితంగా పని చేస్తే. కానీ ఆడేమంటాడు? అవదండి. ఎందుకు? వాడికి ఏమైపోయింది? అక్రమంగా తినటం అలవాటు పడిపోయింది. వాడికి ఏదో అవసరం ఉంది డబ్బు వల్ల, వాడు ఏం చేస్తాడు? అవదంటాడు. కళ్ళు కూడా పట్టుకుంటాం మనం, సరేలే 1000 రూపాయలు 1500 పెట్టరు అలాంటి చెప్పి ఏదో మొత్తం పని చేయించేస్తాడు అంటాడు అన్న, ఖచ్చితంగా అంటాడు. మరి అది దేవునికి ఇష్టమైందేనా? మరి మనం లంచం ఇవ్వచ్చా? లంచం తీసుకోవచ్చా? మరి దేవుడు మనల్ని ఎలా స్వస్థపడతాడండి? కనీసం ఇదేనా మన దగ్గర ఉందా? లేదు. తర్వాత ఇంకో మాట చూడండి, ఏలా అనగా లంచము, అదే చెప్పాను కదా ఇప్పుడు, జ్ఞానులు కొండకు గురుడుదనం అంటే వాడికి ఏంటంటే వాడి యొక్క పరిస్థితిని ఏం చేస్తుంది అంటే తప్పుడు మార్గంలోకి నడిపించేస్తుంది. అప్పుడు వరకు వాడు నిజాయితీగానే ఉంటాడు, చేసే అధికారి ఎవడైతే ఉన్నాడో వాడు నిజాయితీగానే ఉంటాడు. ఎప్పుడైతే మనము వాడిని ప్రేరేపించి అలా చేయించుకుంటాం మనకు కావాల్సిన పని, వాడి కళ్ళు కంటే ఏమవుతుంది? గురుడుదనం వచ్చేస్తుంది. ఇంకా గురుడుదనం వచ్చేసి ఇదే ఆలోచన ఉంటుంది ఇంకాడికి మనసులోను, ఇంకెలాంటి వాడు అప్పుడు దొరికితే బాగుండు, వెంటనే ఇంకో 1000 షెక్లు 1000 రూపాయలు వస్తాయి మనకి, లేదా పిల్ల ఏదో ఎట్టమంది అది ఎట్టమంది ఏదో ఆడి జీతం మామూలుగానే వస్తాడు, పని చేసినా చేయకపోయాడు జీతం వస్తుంది. కానీ అక్రమంగా సంపాదన అనేది ఎందుకు వస్తుంది అంటే వాడి కళ్ళకి గురుడుదనం వస్తుంది. న్యాయం అనేది వాడి దగ్గర ఉండదు ఇంకా ఇప్పుడు, ఆ న్యాయం అనేది ఎప్పుడైతే ఉండదో ఖచ్చితంగా వాడి కళ్ళకి గురుడుదనం వస్తుంది. తర్వాత ఇంకేం చెప్పాడు, నీతిమంతుల మాటలకు అపార్థము పుట్టించును, నీవు జీవించి నీ దేవుడైన యెహోవా నీకిచ్చుచున్న దేశమును స్వాధీనపరుచుకున్నట్లు కేవలము న్యాయమునే అనుసరించాలి. చూసారా, రెండో మాట న్యాయముగా జీవించాలనే ఒక మాటకి ఎన్ని చెప్పాడైనా, ఎన్ని చెప్పాడండి ఆయన ఇప్పుడే, ఎన్ని విధాలుగా ఉండాలి మనము? ఒక్క న్యాయమైన దృష్టి మనం కలిగి ఉండాలనడానికి దేవుడు ఇన్ని వాక్యాలు చెప్పాడు కదా. ఇంకా చాలా ఉన్నాయి అందులో, ఇందాక మనం చదివిన ముఖ్యమైన దాంట్లో ఏమున్నాయి? ఇంకాను యెహోవాకును శ్రద్ధగా వినాలి, న్యాయమైనది చేయాలి, విధేయులై ఉండాలి, శ్రద్ధగా నడుచుకోవాలి, ఆయన ఆజ్ఞలను శ్రద్ధగా మీరు మనం నడుచుకోవాలి. ఇన్ని మనం చేయలేము, ఇందులో ఒకటి కూడా మనము చేస్తామంటారా?
చేయలేము కానీ దేవుడు ఏం చెప్తున్నాడు చెయ్యాలి. నేను చెప్పింది నీకు కావాలనుకో, నువ్వేం చేయాలి? ఇందులో కొన్నైనా నువ్వు చేయాలి, కానీ ఒకటైనా మన దగ్గర ఉంటుందంటారా? ఉండదు. ఇప్పుడు నేను చెప్పిన పని మీరు చేయాలంటే మీకు నచ్చినట్టుగా నేను నడుచుకోవాలి వద్దా? ఇప్పుడు నేను మీకు నచ్చినట్టుగా నడుచుకున్నప్పుడు మీరు ఏదైనా నాకు ఫేవర్ చేయగలరు. నేను మీకు నచ్చినట్టుగా నేను లేనప్పుడు మీరు నాకు ఏమైనా చేస్తారా? చేయరియా? ఎందుకు చేయాలి? నేను చెప్పిన మాట నువ్వు విన్నావా? నువ్వు చెప్పిన మాట నేను అంటా అంటాం మనం ఖచ్చితంగా అంటాం మనం. ఇప్పుడు మనుషులమైన మనమే అలా అన్నప్పుడు మనల్ని సృష్టించి జీవింపజేసే దేవుడు మనల్ని ఇంకేం చేయాలంటారు? అవునా? ఇప్పుడు ఆయన ఒక వాగ్దానం ఇచ్చాడు, ఆ వాగ్దానం నాకు చెయ్యి అని అడుగుతున్నా తప్ప, కానీ ఆయన పయనించిన వాటిని మాత్రం మనము చేయట్లేదు. కాబట్టి ఆయన మనకంట స్వస్థత ఇవ్వట్లేదంట. మనం స్వస్థత ఎందుకు రావట్లేదు అనుకుంటున్నారు? అర్థమైంది? ఇప్పుడు ఎందుకు రావట్లేదు మనకు స్వస్థత? చూడండి, ఇంకా చూద్దాం. అలా చేసిన వ్యక్తి ఒక ఆయన ఉన్నాడు. ఏది? న్యాయమైన తీర్పు, న్యాయమైన జీవన విధానము చేసిన వ్యక్తి ఒక ఆయన ఉన్నాడు. అయితే ఆయన కూడా తప్పిపోయాడు, కానీ చివరిలో మళ్ళీ ఆయన్ని దేవుడు అంగీకరించాడు. ఎవరంటే మనం చిన్నప్పటి నుంచి చదువుకున్నమైన కథలు, దావీదు మహారాజు గారు కీర్తన గ్రంథం 7:8 కీర్తన గ్రంథం 7:8 యెహోవా జనములకు తీర్పు తీర్చువాడు, యెహోవా నా నీతిని బట్టి నా యథార్థతను బట్టి నా విషయములో నాకు న్యాయం తీర్చును. దేవుడు న్యాయం తీర్చిన వ్యక్తి ఎవరంట? దావీదు మహారాజు. దావీదు మహారాజు తొట్టుపోయాడు, అవునా? ఆయన ఒక దేశానికి అధిపతి అయ్యుండు కూడా ఆయన ఏమయ్యాడంటే కొన్ని విషయాల్లో పడిపోయినప్పటికీ ఆయన ఈగో ఫీల్ అవ్వలేదు, నీకు గర్వం ఫీల్ అవ్వలేదు. ఆయన ఖచ్చితంగా ఒప్పుకున్నాడు దేవుని సన్నిధిలో. దేవుడు అదే చెప్తున్నాడు, ఎవరు బాబు మీరు ఎన్ని చేసినా తప్పులేదు, బాబు పొరపాట్లేదు, మీరు ఎన్ని చేసినా చేసేసారు. మీ బుద్ధి అటువంటిది. ఎవరి బుద్ధి? మనుషుల యొక్క బుద్ధి అటువంటిది, పడిపోయే బుద్ధి. కానీ మీరు ఏం చేయాలి? రండి, మళ్ళీ నా దగ్గరికి రండి, నేను మిమ్మల్ని అప్పుడు చేర్చుకుంటాను. మనం మొత్తం మళ్ళీ రాము. ఎక్కడికైతే పడిపోయాం అక్కడి నుంచి మళ్ళీ ఇంకా వెనక్కి వెళ్తాం, కానీ మనము ఎదరికి రాము. కానీ ప్రతి ఒక్క మనిషి కూడా దేవుని దగ్గరికి మళ్ళీ తిరిగి వస్తేనంటే ఆయన ఖచ్చితంగా న్యాయం చేస్తాడో, ఆయన హక్కుని చేర్చుకుంటాడు. వాడికి ఏ అవసరం అయితే ఉందో ఆ అవసరం ఖచ్చితంగా దేవుడు తీరుస్తాడు. కానీ మనమైతే చేయం కానీ, అలా చేయం కానీ, నిన్న మాత్రం అటు చావు మీద వేస్తామంటే దేవుడి మీద వేస్తాం. నేను నిన్ను నమ్ముకున్నందుకు నాకు ఇన్ని కష్టాలు, నేను నీలో ఉన్నందుకు నాకు ఇన్ని బాధలు అని ఎవరి మీద దేని ఎంత వేస్తాం? మనము దేవుడి మీద వేస్తాము. కానీ దావీదు మహారాజు అలాగంటలు చాలా చేశాడు. ఆయన పొరపాటు చేసినప్పుడు ఆయన వెంటనే రహస్యమందని ఆయన తండ్రికి మొరపెట్టాడు. అలా మొరపెట్టాడు, వెళ్ళిపోయాడు, తలుపేసుకున్నాడు, మోకరించాడు, ప్రార్థన చేశాడు, కన్నీళ్లు కాచాడు, బోల్డ్ కన్నీళ్లు కాచాడు దావీదు మహారాజు. అలా అవసరం లేదు ఆయనకి. ఇప్పుడు ఒక దేశానికి చక్రవర్తి, ఒక దేశానికి మహారాజు. ఇప్పుడు ఆయన పరిపాలన చెందడం వల్ల పరిపాలన చేసే సుఖభోగాలను అనుభవించి చచ్చిపోవచ్చు. దేవుని రాజ్యం ఆయనకు అవసరం లేదు, తర్వాత విషయం. కానీ ఆయన ప్రతిరోజు కూడా దేవునికి ప్రార్థించాడు. ఎన్నిసార్లు ప్రార్థించేవాడు దావీదు మహారాజు దేవునికి? 7 దేవునికి ప్రార్థించే రాజ్యాన్ని ఎప్పుడు పరిపాలించేవాడు ఈయన? ఇంకా ఆలోచించారు ఎప్పుడైనా ఒకసారి అసలు మీరు? ఒక రాజు, ఒక చక్రవర్తి బోల్డ్ తలకబట్టిన సమస్యలు ఉంటాయి ఆయనకి. బోల్డ్ ఉంటాయి. ఒక పక్కన ఏ పక్క నుంచి శత్రువు వచ్చి దేశాన్ని ఆక్రమించుకుంటాడో తెలీదు. అటువంటి పరిస్థితుల్లో కూడా దావీదు మహారాజు 7 ప్రార్థన చేసేవాడు. ప్రార్థన చేసిన ప్రతిసారి కూడా మనం భోజనానికి ప్రార్థన చేసినట్టు చేసేవాడు కాదు ఆయన. ఎలా చేసేవాడు? భోజనానికి ప్రార్థన అంటే నవ్వుతున్నా, మనం భోజన ప్రార్థన ఎలా చేస్తాం అనుకుంటాను? చాలా సింపుల్ అనమాట. అవునా? బాగా చిన్న అతి చిన్న ప్రార్థన ఏంటంటే, ప్రార్థన అన్నింటిలో అతి చిన్న ప్రార్థన ఏంటంటే భోజనం కూడా చేసే ప్రార్థన. అలాంటి ప్రార్థన చేసేవాడు కాదు ఆయన. ఆయన ప్రార్థన చేస్తారంట పరుపు తేలిపోయేదంట. ఆయన పడుకునే పరుపు నాని తేలిపోయేదంటే మొన్న ఇంట్లో తేలిపోయినట్టు కదా, నాని తడిసిపోయేది అనమాట మొత్తం. అంత కన్నీరు కాచేవాడు, అంత కన్నీరు కాచాలంటే ఎంత ప్రార్థన చేయాలి? గమనించారు ఒకసారి? నేను ఒక రోజు అంత ప్రార్థన చేయాలి, ఆయన పరుపు తడిసిపోయేంత ప్రార్థన చేయాలంటే ఆయన ఎంతసేపు ప్రార్థన చేసి ఉంటాడు అసలు? అటువంటి ప్రార్థన అంట రోజుకి 7 గంటల్లో 7 ప్రార్థన చేయాలి. 24 నుంచి 7 తిత్తే అతను బాగలరు, 24 నుంచి 7 తిత్తే ఏడు గంటలు అయినా పడుకుని నిద్ర అవ్వాలి, ఇంకో 7 తీసేయండి. 10 గంటలు కూడా ఆయన రాజ్య పరిపాలన అంటే నేను గంట వేసాను. ఆయన గంట కాదు, ఇంక ఎక్కువ చేసి ఉన్నాడు ఆయన. నేను గంట వేసాను. అంత గొప్ప మహారాజు అంట దేవునికి 7 ప్రార్థన చేశాడు. అలా ప్రార్థన చేశాడు కాబట్టి దావీదు పక్షాన దేవుడు తీర్పు తీర్చాడు, న్యాయం చేశాడు. ఎలా చేశాడు? ఒకసారి మళ్ళీ చదవండి.
యెహోవా జనములకు తీర్పు తీర్చువాడు. యెహోవా నా నీతిని బట్టి ఏంటంట, ఆయన నీతిని బట్టి ఆయన ప్రార్థన చేయటం వలన ఆయన చేసిన తప్పుడు దేవుడు చూడలేదంట. ఏం చూశాడు? ఆయన యొక్క నీతిని చూశాడు, యథార్థతం చూశాడు. కాబట్టి దేవుడు ఆయన బట్టి ఆయన విషయంలో న్యాయంగా తీర్పు తీర్చాడు. కాబట్టి ఆయన వర్ధిల్లాడు దావీదు మహారాజు. అలాగే యెషయా గారు కూడా ఒక మాట చెప్తున్నాడు. యెషయా గ్రంథం 1:17 కీడు చేయటం మానుడి, మేలు చేయటం నేర్చుకునుడి, న్యాయము జాగ్రత్తగా విచారించుడి, హింసించబడు వాణ్ణి విడిపించుడి, తండ్రి లేని వానికి న్యాయం తీర్చుడి, విధవరాలి పక్షమున వాదించుడి. సరిపోతుందా? ఇక్కడ యెషయా గ్రంథంలో రాయించిన మాట కీడు చేయట మానుడి. ఒకవేళ కీడు చేయకపోయినా కానీ ఏ విషయంలోనే కీడు చేస్తారేమో, అటువంటిది మాత్రం మానుకోవాలి. మనం మానుకోవాలంటే ఎలా మానుకుంటాం? మనం ఏదైనా ఒక పని మనం మానుకోవాలంటే ఎలా మానుకోగలుగుతూ ఉంటారు చెప్పండి ఒకసారి. మనము ఖచ్చితంగా మన హృదయంలో సంకల్పించుకోవాలి. ఆ విషయం మనకి ప్రతి క్షణము కూడా జ్ఞాపకం ఉండాలి. మనం కొన్ని కొన్ని విషయాలు మర్చిపోయినప్పుడు మళ్ళీ ఏదో చేస్తాం పొరపాటు, కానీ అలా మర్చిపోకుండా ఉంటేనే మనం ఎప్పుడైనా సరే నీతి తప్పుపోము, ఎదుటివానికి కీడు చేయము. కీడు చేయుట మానుడి, మేలు చేయుట నేర్చుకునుడి, న్యాయము జాగ్రత్తగా విచారించుడి, హింసించబడు వాని విడిపించుడి, తండ్రి లేని వానికి న్యాయం తీర్చుడి, విధవరాల పక్షమున వాదించుడి. ఇక్కడ తండ్రి లేని వాని గురించి, విధవరాల గురించి ఎందుకు రాయించాడంటే, సహజంగా మానవుల యొక్క నైజం ఏంటంటే వారికి ఏ విధమైన సపోర్ట్ లేనుడు అంటే ఎవరికైనా సరే లోకువ చులకన. అవునండి, అవునా కదా? ఇప్పుడు ఏ విధమైన సపోర్ట్ లేనుడు అన్నప్పటికీ నా వెనకాల 10 మంది ఉన్నారు, నాకు 10 మంది ఉన్నారు, ఒంటరోడు ఉన్నప్పటికీ అంత హీనంగా చూస్తున్నాడు. ఏదైనా చిన్న పొరపాటు చేసినా సరే ఈ వెనకాల నా 10 మంది కూడా మీదకి వెళ్ళిపోతారు. ఆడు నా మీదకి రాగలుగుతాడా? రాలేడు. తండ్రి లేని వాళ్ళ పరిస్థితి కూడా అదే పరిస్థితి. ఎందుకంటే తండ్రి తన ఇల్లంతటికి యజమాని, మనకి యజమాని. మన మీద చిన్న పొరపాటు చేసినప్పుడు మనకు మంచి ఆలోచన ఇచ్చేది ఎవరు? కేవలం తండ్రి, పక్కింటోళ్ళు, లేకపోతే వేరే కూడా చెప్పరు. స్నేహితులు చెప్తారు కొంతవరకు, ఎవరైనా కొంతమంది పెద్ద మనుషులు చెప్తారు అది కొంతవరకు. కానీ నిజంగా మనల్ని మంచి మార్గంలో నడిపించే ఒకే వ్యక్తి ఎవరంటే తండ్రి. అటువంటి తండ్రి లేని వాడి పక్షమున న్యాయంగా మన వ్యవహరించాలి మనము. అలాగే విధవరాల పక్షమున, భర్త లేని భార్య పరిస్థితి ఏంటండి ఒకసారి? ఇప్పుడు భర్త తండ్రితో సమానం, అవునా? భర్తే కుటుంబానికి యజమాని, అలాగే మనకు కూడా యజమాని ఎవరు? భర్తే. భర్త లేనప్పుడు ఆ యొక్క పరిస్థితి ఎలా ఉంటుంది అంటారు ఒకసారి ఆలోచించి. లోకంలో అటువంటి పరిస్థితి ఉంటుంది అంటారు, ఖచ్చితంగా ఉంటుంది, అవునా? ఎందుకంటే ఖచ్చితంగా అటువంటి వాళ్ళు లోకు అవుతారు. కానీ వారి విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా మనము వ్యవహరించాలి. అన్యాయంగా అక్రమంగా వారి విషయంలో మాత్రం నువ్వు ఎవరి విషయంలోనే చెయ్యి. ఒకవేళ ఆడికి తట్టుకునే శక్తి ఉండొచ్చు, లేదంటే ఈరోజు అయిపోతే రేపు ఆడికి ఒకరిని తీసుకుని రావచ్చు మన మీదకి. కానీ న్యాయము భర్త లేని వారి పక్షాన, తండ్రి లేని వారి పక్షాన అన్యాయంగా మనం తీర్పు తీర్చితే ఏమవుతుందంట? మనం వాళ్ళని ఇబ్బంది పెట్టిన వాళ్ళం అవుతాము, బాధ పెట్టిన వాళ్ళం అవుతాం. కాబట్టి అంతకంటే పెద్ద పాపము లేదు. కాబట్టి మనం ఖచ్చితంగా చేయవలసింది ఏంటంటే తండ్రి లేని వారి పక్షమున, విధవరాలి పక్షమున ఖచ్చితమైన న్యాయం చేయాలి. అక్రమంగా కాదు, మన దొంగ న్యాయాలకే కాదు, ఖచ్చితమైన న్యాయం చేయాలి. న్యాయంగా వాదించాలి వారి పక్షమున. అలాగే హోషే కూడా ఒక మాట చెప్తున్నాడు. హోషే గ్రంథం 12:6 మనం అలా చేయాలంటే ఏం చేయాలో చెప్తున్నాడు చూడండి ఒకసారి హోషే గారు. కాబట్టి నీవు నీ దేవుని తట్టు తిరగవలెను, కనికరమును న్యాయమును అనుసరించుచు, ఎడతెగక నీ దేవుని యందు నమ్మిక ఉంచాలి. ఎప్పుడైతే మనం దేవుని యందు నమ్మిక ఉంచుతామో ప్రతి వ్యక్తి ఎడల మనకి ప్రేమ ఉంటుంది, ప్రతి వ్యక్తి ఎడల మనకి గౌరవం ఉంటుంది, న్యాయమైన స్వభావం మనలో వస్తుంది. ఎప్పుడు వస్తుంది చూడండి ఒకసారి. ఇప్పుడు చెప్పాడు కదా హోషేయ గారు, దేవుని యందు నమ్మిక ఉంచడం వలన, దేవుని తట్టు తిరగడం వలన మనకి ఏమొస్తాయంట? కనికరమును. న్యాయమును అనుసరించి ఎడతెగక దేవుని యందు నమ్మిక ఉంచుము. దేవునితో ఎప్పుడైతే మనం తిరుగుతామో ఖచ్చితంగా మనకి
దేవుడు ఆ విధమైన కృపని కలిగజేస్తాడు. అలాగే మేకాలకు కూడా ఒక మాట రాయబడి ఉంచండి, మేక 6:8. ఇన్ని కొటేషన్ ఎందుకు చెప్తున్నానంటే మేము చెప్పింది నిజమా అబద్ధం మీకు తెలాలి. అవునా? ఒకసారి చదవమ్మా 6:8. మనుష్యుడా, ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడి ఉన్నది, న్యాయముగా నడుచుకునేటయు, కనికరమును ప్రేమించుటయు, దీన మనస్సు కలిగి దేవుని ఎదుట ప్రవర్తించుటయు. ఇంతే కదా యెహోవా. మనల్ని ఏం అడగలేదు, నేను పెద్ద ఏం అడగలేదు. ఏం అడిగాడు? ఆయనే రాశాడు కూడా అక్కడ ఏమన్నా. ఇంతే కదా నేను అడిగాను, నేను ఏం అడగదు. సంపాదించుకున్న ఆస్తి అంతా సగం నాకు రాయమనలేదు, నీ బిల్డింగ్లో బిల్డింగ్ నాకు రాయమనలేదు, నీ భూముల్లో సగం భూములు నాకు ఇవ్వనలేదు, ఏమీ అడగలేదు. నేను ఏం అడిగాడు? ఆయన న్యాయముగా నడుచుకున్నటయు, కనికరం ప్రేమించుటయు, దీన మనసు కలిగి దేవుని ఎదుట ప్రవర్తించుటయు అంతే అడిగాడు. కానీ ఆయన మనం అడిగింది ఒకటి కూడా మనము చేయము. ఏమడిగాడు? మూడే అడిగాడు నాకు చేయవలసి. నీకు బోర్డు ఇచ్చాను, బోర్డు ఆస్తి ఇచ్చాను, ధనం ఇచ్చాను, ఐశ్వర్యం ఇచ్చాను, బంగారాలు ఇచ్చాను, కార్లు ఇచ్చాను, భూములు ఇచ్చాను, ఇన్ని ఇచ్చాను, నీకు మంచి పేరు ఇచ్చాను, పదవి ఇచ్చాను, నాకు ఏమీ వద్దు. కానీ ఈ యొక్క మూడు నా విషయంలో చేయమంటాడు. కానీ అవి కూడా మనం చేస్తున్నామా? ముందు చాలా చూసాం, అవి మనము చేయట్లేదు. ఇప్పుడు ఆయన చిన్న విషయం అడిగాడు, అది కూడా మనము చేయట్లేదు. చేస్తున్నామంటారు? ఒకసారి మనకు మనం పరీక్షించుకుందాం. ఏదో మొక్కమాటానికి తలకాయ ఇవ్వడమో లేదా అవునో కాదో చెప్పడం కాదు, న్యాయంగా మనము దేవుని అందు మనం నడుచుకుంటున్నామో లేదో మనకు మనమే పరీక్ష చేసుకున్నప్పుడు ఖచ్చితంగా తెలుస్తుంది. మనం కొన్ని కొన్ని సందర్భాల్లో కొన్ని కొన్ని విషయాల్లో మనుషులు ఎదుట, అంటే మనము చిన్నపుచ్చుకోవాలనో లేదా అవతవాన్ని చిన్నపుచ్చాలనో మనం కొన్ని కొన్ని విషయాల్లో ఒప్పుకోము. కానీ ఎప్పుడైతే మనకు మనం పరీక్షించుకుంటామో ఖచ్చితంగా మనం చేసిందే తప్పు రైట్ తెలుస్తుంది. అంటారు ఖచ్చితంగా తెలుస్తుంది మనకి ఎప్పుడు మనం చేసింది ఎప్పుడు తప్పు రైట్ అని ఎప్పుడు తెలుస్తుంది అంటే మన హృదయంలో రెండు ఆత్మలు ఉంటాయంటే, ఒకటేమో చేయమంటది, ఒకటేమో చేయొద్దు అంటది. మనం చేయమన్నదని మాట అంటే చేయొద్దన్నది అనమాట మాత్రం ఏమో ఉంటాయో ఉండవో చెప్పండి. నిజంగా చెప్పండి, ప్రతి ఒక్కరి హృదయంలో ఉంటుంది. అవునా? క్లినిక్ వెళ్ళాం, సపోజ్ నేను ఉదాహరణ చెప్తున్నాను, క్లినిక్ వెళ్ళాం, నాకు డబ్బులు చాలా అవసరం, డబ్బులు లేవు, రూమ్ రెంట్ కట్టాలి, 200 చేయగలి తక్కువ వచ్చినాయి, మేడం వాళ్ళు ఇంట్లో లేరు, బోర్డు డబ్బులు ఉన్నాయి ఇంట్లోను, ఇప్పుడే డబ్బులు తీయాలా వద్దాను నేను. మీరు కదా చెప్పడం, అక్కడ చెప్తుంటుంది కొంచెంసేపు తీయమంటది, వెళ్తాం డబ్బులు కడదాకా వెళ్తాము. వెళ్ళిన తర్వాత ఆడు మనల్ని నమ్మి ఇల్లు తాళం మనకి ఇచ్చి వెళ్ళిన తర్వాత ఇలాంటి పని చేయకూడదు. వాళ్ళకి తెలుస్తుందో తెలుస్తా తర్వాత విషయం అది. అవునా? ఇప్పుడు 1000 చెక్కులు లేదా 10,000 చెక్కులు ఉంటాయన్నారు బీరువాలను, 10,000 చెక్కులు 200 గుర్తుంటుంది అంటారా? గుర్తుండదేమో, చెప్పలేమో, అలా మనకు లాగా ఉంటారని గుర్తుండకపోవచ్చు. పోనీ మనం తీసేసామనుకో పరిస్థితి ఏంటప్పుడు? మనం తప్పు చేసినట్ట కదా. కానీ మన హృదయం అంట గర్దింతదంట, ప్రతి ఒక్క మనిషి హృదయంలోనూ ఉంటుంది. కానీ మనం గమనిద్దాం, గమనించాం మరి మరి మీ అందరికి ఉంటుంది. కానీ నాకు ఖచ్చితంగా ఉంటుంది అని, ఎందుకంటే చేయమంటదు సేపు, చేయొద్దంటది, ఏం చేయాలో అర్థమవు, ఎందుకు వచ్చి తలపడినావు అని ఆడకుండా పోవడం తప్ప ఏం చేయలేం మనం. ఇప్పుడు చేయి చేయాలన్నది నాకు అవసరం కాబట్టి చేశాను, ఇంకేంటి పరిస్థితి, నేనేమవుతాను? దొంగను అవుతాను. చేయలేదు కాబట్టి నా అవసరం పోలే, ఈ రూపాన్ని కాబట్టి దేవుడు ఇంకో రూపాన్ని నాకు డబ్బులు ఇస్తారని చెప్పి మాట్లాడుకుని వచ్చేసాను, ఇప్పుడు ఏమవుతాను? నీతిమంతుడు అవుతాను, న్యాయంగా నడుచుకున్నవాడిని అవుతాను. ప్రతి ఒక్కరి హృదయంలో ఉంటాయి ఈ యొక్క రెండు ఆత్మలు కూడా. మనం ఎప్పుడైతే వాటిని తప్పు అని మనకు తెలియజేసేదాన్ని మనం ఎప్పుడైతే గమనించుకుని దాన్ని ఫాలో అవుతామో, దాని ప్రకారం నడుచుకుంటామో, ఖచ్చితంగా మనం దేవుని దగ్గరికి చేరతామో. మన అవసరాలకు నీకు అవసరం కదా, నువ్వు చెయ్యి పర్వాలేదు, తప్పులేదు, ఒకసారే కదా, 10 షీకులే కదా, లేదా 20 షీకులే కదా, లేదా చిన్నదే కదా చెయ్యి అని ఎప్పుడైతే చెప్తుందో దాని మాట వింటామో, మనం చివరికి వెళ్ళినప్పుడు ఎక్కడికి వెళ్తాం? నిచ్చిన అరకాకినీకి వెళ్తాం. అలా చేయమని చెప్పాడు అంటే సాతాను గడు చేయొద్దని చెప్పేవాడు దేవుని ఆత్మ. రెండు ఆత్మలు మనలోనే ఉన్నాయి. ఎప్పుడు వచ్చేసి హాజరుని వచ్చేసి మనలో రెండు ఆత్మలు ఫస్ట్లో చెప్పాను కదా నేను, అప్పుడే వచ్చేసి రెండు ఆత్మలు ఉన్నాం. ఈ రెండు ఆత్మలు కూడా కొట్టుకుంటున్నాయి. మనం ప్రయారిటీ ఇవ్వాల్సింది ఏంటంటే దేవుని యొక్క ఆత్మకి. దేవుని యొక్క ఆత్మకి ఎప్పుడైతే మనం ప్రయారిటీ ఇస్తామో, కొన్ని రోజులే ఉంటుంది ఇది దురాత్మ మన మనసులో. ప్రతిసారి కూడా ఆయన చెప్పిన వాటిని మనము చేసుకుంటూ వెళ్ళిపోయామనుకో, ఏది దేవుని చెప్పే మాటని చేసుకుంటూ వెళ్ళిపోయామనుకో, కొన్ని రోజులకి దురాత్మ అంట వెళ్ళిపోతుంది. ఎందుకంటే చిచ్చి వీడిని చెప్పింది ఇది చేయట్లేదు, వీడు అనవసరం చెప్పి వెళ్ళిపోయి మళ్ళీ ఇంకొకటి దగ్గరికి ఆడిని ప్రేరేపింది ఉంటుంది. అలా చేస్తుంది. కాబట్టి మనం ఎప్పుడైతే దేవుని యొక్క ఆత్మకి మనం ప్రాధాన్యత ఇస్తామో, దేవుడు మన జీవితంలో ఖచ్చితంగా మేలు చేస్తాడంట. కాబట్టి మనం ఆ విధంగా నడుచుకున్నప్పుడు, ఏ విధంగా న్యాయముగా నడుచుకున్నప్పుడు,
కనికరాన్ని ప్రేమించినప్పుడు, దీన మనసు కలిగి ఉన్నప్పుడు దేవుడు ఖచ్చితంగా మనల్ని హక్కుని ఇచ్చుకుంటాడు. మూడో మాట చెప్తున్నాను చూడండి, ఆయన ఆజ్ఞకు విధేయులై ఉండాలి. ఆయన ఆజ్ఞలు, చాలా ఆజ్ఞలు ఇచ్చాడు మనకు బైబిల్ గ్రంథంలోన. బైబిల్ గ్రంథంలో చాలా ఆజ్ఞలు ఇచ్చాడు మనుషులకి. ఇచ్చిన ఆజ్ఞలు 10 ఆజ్ఞలే కదా, చాలా ఉన్నాయి ఆజ్ఞలు. చాలా రకాలుగా, అనేక రకాలుగా చాలా ఆజ్ఞలు దేవుడు మనకి ఇచ్చాడు. కొన్ని కొన్ని విషయాలు ఆజ్ఞలు రాశాడు, కొన్ని కొన్ని విషయాలు రాయలేదు. కానీ దాన్ని కూడా మనం ఏం చేయాలంటే ఆజ్ఞగానే తీసుకోవాలి. దేవుని చెప్పిన ప్రతి మాట కూడా మనకేంటి ఆజ్ఞ. మన అధికారి చెప్పిన మనకి ఏమవుతుంది అన్నది, ఆజ్ఞ అవుతుంది. ఏమవుతుంది ఆజ్ఞ అవుతుంది. కాబట్టి దేవుడు అనేకమైన ఆజ్ఞలు మనకి ఇచ్చాడు. యోహాన్ గారు కూడా ఒక మంచి ఆజ్ఞ, దేవుడు మనకి ఇచ్చిన ఆజ్ఞ యోహాన్ గారు చెప్పండి. మొదటి యోహాను 3:22 మొదటి వాహనం 3:22 ఆయన ఆజ్ఞ ఏదనగా, ఆయన ఆజ్ఞ ఏదనగా ఆయన కుమారుడైన యేసుక్రీస్తు నామమును నమ్ముకొని ఆయన మనకు ఆజ్ఞ ఇచ్చిన ప్రకారముగా ఒకరినొకడు ప్రేమింపబడాలన్నది. ఇది ముఖ్యమైన ఆజ్ఞ. ఇది ఇన్ని ఆజ్ఞలు ఉన్నా కానీ కొన్ని ఆజ్ఞలు ఆయన నెరవేర్చేశాడు. ఎవరు? యేసయ్య. యేసయ్య వచ్చిన తర్వాత కొన్ని ఆజ్ఞలు ఆయన నెరవేర్చాడు. కానీ అతి ముఖ్యమైన ఆజ్ఞ ఏంటంటే ఆయన ఆజ్ఞ ఏదనగా కుమారుడైన యేసుక్రీస్తు నామమును నమ్ముకొని ఆయన మనకు ఆజ్ఞ ఇచ్చిన ప్రకారంగా ఒకరినొకడు ప్రేమింపవలనదే ఆజ్ఞ. ఇందాక మనం చెప్పుకున్నది ప్రేమ గురించి, ఇప్పుడు కూడా యోహాను గారు చెప్పేది కూడా ప్రేమ గురించి. బైబిల్ అంతా కూడా ప్రేమ గురించి చెప్తుంది. ఇదే ప్రేమ అంట, దేవుని యొక్క ప్రేమ. దేవుడు ప్రేమించినట్టుగా మనం మనుషులను ప్రేమించామనుకోండి, మనకు శత్రువులు అనేవాళ్ళు ఉండరు. మనం ఎలా ప్రేమించామంటే మన స్వార్థం కోసము, మన అవసరం కోసము ప్రేమిస్తాం. కానీ దేవుడు అంట ఏ స్వార్థం కోసం, ఏ అవసరత కోసం ప్రేమించలేదు. ఈ ప్రేమించి ఇన్ని చేయమని చెప్పింది కూడా ఎందుకు చెప్పాడంటే మళ్ళీ మనకి మేలు చేయడం కోసమే. అవునా కదా? ఇప్పుడు కొంత ప్రేమించాడు, కొంత ఇచ్చాడు మనకి, కొంత ఇచ్చి నేను కొన్ని చెప్పాను కదా మీకు, మళ్ళీ చేయండి మళ్ళీ ఇస్తాను అన్నాడు. అవునా? అవునా కదా? ఇప్పుడు మనల్ని ఆయన ఆయన యొక్క సన్నిధిలో, ఆయన యొక్క మార్గంలో యథార్థంగా న్యాయంగా మంచిగా నడుచుకోమని చెప్తున్నాడు. ఎందుకు చెప్తున్నాడు? మళ్ళీ మనకు ఇంకోటి అది కూడా మనకి మేలే. ఏం చేసినా కూడా దేవుని విషయంలో మనకి ఏమొస్తుంది అంట, ఏం చేసినా కూడా మేలే వస్తుంది. కానీ చేసేది అంతా కూడా మంచి చేయాలి. అవునా? మీ ఏం చేసినా కూడా మంచి వస్తుంది అని చెప్పి పనికి మళ్ళీ అసలే సౌకర్యం తీసుకెళ్ళాడు ఎంత డౌన కాదు. అవునా కదా? మా అర్థమట్లేదన్న మాటలేంటి? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు ఏం చేసినా కూడా దేవుడు మనల్ని ప్రేమిస్తాడని చెప్పి ఎదవసలే సౌకర్యం దేవుడు ప్రేమిస్తాడా? ఏం చేస్తాడు? కోరిక చేతులు కొట్టి కూర్చోబెడతాడు మన అబ్బాయి ఇది పరిస్థితి అని చెప్పి. కానీ మనం అలా కాదంట. ఏం చేయాలంట? ప్రతి ఒక్క మనిషిని కూడా మనము ప్రేమించాలి. ఆ ప్రేమ ఎలాంటిది ఉండాలంటే దేవుడు మనకి ఏ విధమైన ప్రేమ చూపించాడో ఆ విధమైన ప్రేమ మనం కలిగి ఉండాలి. అది 23 కూడా అంటాడు చూడండి, ఆయన ఆజ్ఞను గైకొని వాడు ఆయన యందు నిలిచి ఉండును, ఆయన వాణి యందు నిలిచి ఉండును, ఆయన మనమందరం నేను చదువుతున్నానండి. ఆయన ఆజ్ఞను గైకొని వాడు ఆయన యందు నిలిచి ఉండును. ఒకసారి ఆజ్ఞ, ఆయన ఆజ్ఞ ఏంటి? ప్రేమ. ప్రేమ పెట్టి చదవండి అక్కడ. ఆయన ప్రేమను గైకొని వాడు ఆయన యందు నిలిచి ఉండును. ఆయన కూడా ఎక్కడ నిలిచి ఉంటాడంట? వాణి యందు నిలిచి ఉంటాడంటే ఇప్పుడు ప్రేమ కలిగి ఉన్నప్పుడు. ఎప్పుడైతే మనం ప్రేమ కలిగి ఉంటామో దేవుడు ఖచ్చితంగా మనకి తోడుగా ఉంటాడో, మన హృదయంలో ఉంటాడో. మనం ఆయనను ప్రేమించాలంటే పెద్ద పెద్ద కష్టమే కదండి, పెద్ద ఏమి పెద్ద పని కూడా కదది, చాలా చిన్నది, చాలా చిన్నది అనమాట. ఆయన చెప్పింది కూడా అది కూడా ఆయన చెప్పాడు. మీరు బాబా నేను ప్రేమించి 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 అని చెప్పాను, మీకు ఇంత పెద్ద పుస్తకం ఇచ్చాను కదా, మీరు భయపడిపోతున్నారేమో. అయ్య బాబా ఇంత ప్రేమ మేము ఎక్కడ ప్రేమించగలదు అని భయపడుతున్నారేమో. అది కూడా పెద్ద విషయమే కాదు, అది కూడా చిన్నదే చెప్తున్నాడు చిన్న. అదే మొదటి వ్యవహాను 5:3 చెప్తున్నాడు చూడండి, మనం ఆయన ఆజ్ఞలను గైకొనుటయే దేవుణ్ణి ప్రేమించుట. ఆయన ఆజ్ఞలు భారమైనవి. మరి ఇప్పుడు చెప్పండి, ప్రేమించడం సులువ కష్టమా? సులువ కష్టమా చెప్పండి? మరి ప్రేమించామా మనం?
మా ఒలు ప్రేమ కాదని బాబు, దేవుని ప్రేమ కూడా చెప్తున్నాను నేను. దేవుని ప్రేమను మనం ఎదురు వ్యక్తి మీద కొనపరచడం సులువ కష్టమా? అమ్మా సులువ కష్టమా? మరి ఇక్కడ యోహాన్ గారు అది పెద్ద విషయం ఏం కాదంటే అడిగిన, ఏమంటున్నాడు ఇప్పుడు మా శృంగారపడిలో బోధులు ఉంటాడు అంటే మా రాత్రులు ఉండడం చిన్నప్పుడు విషయం చెప్తున్నాను. బోధులు ఎక్కువ ఉండేవి శృంగారపడి చీలు కొట్లు అట్ల ఇట్లు బోధులు ఉండేవి. నేను చిన్నప్పటి నుంచి లావే ఆ చీలు కొట్లకి అట్లు ఇట్లకి వెళ్ళినప్పుడు మా తామస గడి కానీ లేకపోతే మా అన్నోళ్ళు కానీ ఏం చేసారంటే అక్కడ పట్లుండి కానీ అవి కొన్ని ఇరిగిపోయింది, కొన్ని బోధులు పట్లుండి కాదు, ఏ పరిగెడు పరిగెడు బొద్దు వేసేవాడు. నేను ఖచ్చితంగా బోధులు దిగ మాత్రం నడిచిపోడు, అది ఎంత లోతున్నా కానీ అది మరి ఆడికి ఈజీ అది. అవునా ఆడు సన్నంగా ఉంటాడో పెట్టలాగా ఇలా దుఃఖేసేవాడు అవతలకి. నేను దోపలేడు అలాగా, నాకు ఏది భయం అంటే కాలు ఇరిగిపోతుందో, ఇది నా భయం. నేనేం చేసేవాడిని నేను ముందు ఎక్కడ దోమ చూసుకుని ఎక్కడ రేవుందని చూసుకున్నాండి. ఆ రేవు రోజు ఆ రేవు రోజుని ఎక్కిళ్ళేవాడి నేను. అదే కాదు సైకిల్ తప్పడం కూడా, నాకు సైకిల్ మెడ్డదా మెడ్డదా ఎక్కి తప్పడం తెలీదు. ఫస్ట్ నేను సైకిల్ ఇచ్చినప్పుడు ఏం చేసాను తెలుసా, ఎక్కడైనా ఎత్తున్నా చూసుకునేవాడి రాడు కానీ సీడీ కానీ బడికాడ కూడా సీడీ పక్కన ఎక్కువనండి సైకిల్. అదే సీడీ పక్కన నుంచి మళ్ళీ సైకిల్ ఎక్కి మళ్ళీ వెళ్ళిపోవడం, మళ్ళీ మధ్యలో ఎవడైనా ఆపడం, మళ్ళీ సైకిల్ ఎక్కువడం కాదు. అది నా పరిస్థితి. ఎందుకంటే అది నాకు అసాధ్యం, అది నేను చేయలేను ఎందుకంటే నాకు భయం కాబట్టి. కానీ మరి మీరు సైకిల్ దొక్కరికి చక్కగా మెడ్డతో పెడితే తురుని వెళ్ళిపోతారు, నేను అలాగే వెళ్ళాను. ఎందుకు? అది నీకు అలవాటు కాబట్టి నీకు ఈజీ. అలాగే ఇక్కడ యోహాను గారికి ప్రేమించేసి 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 ఆయన దేవుళ్ళు లీనమైపోడు కాబట్టి ఆయనకి ఈజీ. కానీ మనకి మనకేంటంట, నాకు లాగా కష్టం. బోధులు దొక్కలేరు, సైకిల్ దొక్కలేరు, అది పరిస్థితి. కానీ మనం కూడా ఎలాగ అవ్వాలంటే యోహాను గారిలాగా అయిపోవాలి కాబట్టి. ఆయన ఒంటరిగా ఒక దీపంలో ఉన్నా కానీ దేవుని చూసుకుని ఆ దేవ దీవులను జీవనం సాగించాడు ఆయన. కేవలం దేవుని మీద ఆధారపడి ఆయన యోహాను పత్రిక కానీ ఇది ప్రకటన గ్రంథం అంతా కూడా ఆయన ఎక్కడ రాశాడు, పద్మాస దీపంలో ఒంటరి పరవాసి అయిపోయి ఒంటరిగా ఉన్నాడు ఆయన. ఒంటరిగా ఉండి మనం కేవలం ఇంత ఊర్లో ఉండి ఒంటరిగా ఒక ఇంట్లో ఉండాలంటేనే మనం వల్ల అవుతుంది అంటారా, కష్టం భయపడతాం. ఇది కొత్త ఊరిలో ఎక్కడికైనా కొత్త ఊరు వెళ్ళినప్పుడు ఒక గదిలో మనం ఒంటరిగా ఉండాలంటే అక్కడ పరిస్థితులు ఏంటో మనకు తెలియదు, ఖచ్చితంగా మనకి భయం కలుగుతుంది, ఏమో ఏదో గొడవతాడు అది ఏం జరుగుతుంది సంథింగ్ భయపడతాం. అటువంటిది ఒక ద్వీపం అంటే ఒక ద్వీపంలో ఒకే ఒక మనిషి ఉండటం అంటే అంత భయంకరమైన విషయం అది. కానీ ఆయన భయపడలేదు అంట. ఎందుకు భయపడలేదు? దేవుళ్ళు లీనమైపోయాడు అని. దేవుళ్ళు లీనమైపోయాడు కాబట్టే ఆయన పరలోకం వెళ్ళకుండానే పరలోకం చూశాడు. ఏ మనుషులకైనా సాధ్యమైందండి అలాగా, శరీరంతో ఏ మనుషులైనా పరలోకం కంటే దేవుని రాజ్యాన్ని చూడగలిగాడా? చూసిందల్లా కేవలం ఒక వ్యక్తి ఎవరు, యోహాను గారు. పరలోక రాజ్యం చూడటమే కాదు జరగబోయే చరిత్ర అంతా కూడా ఆయనకి చెప్పాడు. అంత అలా ఎందుకు నమ్మాడు దేవుడిని అంటే అంత అలా యోహాను గారు దేవుడిని ప్రేమించాడు. నేను ఇందాక చెప్పిన ఉదాహరణ ఏంటంటే ఇది. ఈయనకేంటి అలవాటు కాబట్టి ఈయన ఏమంటున్నాడు అది పెద్ద విషయమేం కాదు, చాలా చిన్నది. దేవుని ప్రేమించడం అనేది దేవుని ఆజ్ఞ కాకుండా అనేది చాలా పెద్ద భారమైంది ఏం కాదు, చాలా చిన్న విషయము. కానీ అది మనకేంటంట చాలా భారమైంది, చాలా అంటే చాలా చాలా భారమైంది. కాబట్టి మనం ఏం చేయాలంటే అంత సులువుగా మారిపోవాలి. ఎప్పుడైతే మనం అంత సులువుగా మారిపోతామో దేవుడు ఖచ్చితంగా మన యొక్క జీవితంలో మేలు చేస్తాడు. ఆ ఆజ్ఞలు ఏంటంటే మనకి పదాజ్ఞలు ఇచ్చాడు కదా, నిర్గమా కాండం 20:1-17 వరకు ఉంటుంది. అందులో నిర్గమా కాండం 1:17 వరకు పదాజ్ఞలు ఇచ్చాడు దేవుడు మనకి. ఆ పదాజ్ఞలు కూడా మనం ఏం చేయకపోతే అక్కడ చదవద్దు. ఆ పదాజ్ఞలు కూడా మనం ఏం చేయాలంటే ఖచ్చితంగా పాటించాలి. కానీ ఒక ఆజ్ఞను మనం పాటించాలంటారా, అందులో అతి సులువైంది ఏంటంటే నిన్ను వలే ప్రేమించు అసలు చేయము. తర్వాత ఇంకోటి నేను తప్పనికే దేవుడు ఉండకూడదు. మనము దేవుడు అంటే కేవలం దేవుడు అంటే ఈ దేవుడు అనుకుంటాం, కానీ మనం ఇష్టపడే ప్రతిదీ కూడా మనకేమవుతుందంట దేవుడు. ఎప్పుడైతే వేరే ఒక దాన్ని మన మీద అధికారాన్ని ఒప్పుకుంటాం అది మనకి ఏమవుతుంది, దేవుడు అవుతుంది. మరి మనకి ఇది దేవుడు అంటారు ఆ ప్రకారం చూసుకుంటే, భూములు దేవుడు, డబ్బు మనకు దేవుడే, భూములు మనకు దేవుళ్ళే, బిల్డింగ్ మనకు దేవుళ్ళే, మన పిల్లలు మనకు దేవుళ్ళే, మన అమ్మ తల్లి ఇల్లు మనకు దేవుళ్ళే. ఆ దేవుళ్ళు మనం ఉండకూడదంట దేవుడికి, హైందువులకి అది అది మనకు నిజమైన దేవుడు తెలిసిన వాడికి ఒక్కడే దేవుడు. ఆ ఒక్క దేవుడే ఎవరో ప్రభు అయిన దేవునికి స్తోత్రం. అల్లెలూయా. నేర్చుబడిపోయి బోరు కొట్టేసిందామన్న వాక్యము లేదు కదా, ఒక అయిపోయింది రే పెద్ద ఏం లేదు, ఇంకా ఇంకో అర్హత ఉంటుంది, పెద్ద ఏమి ఉండదు.
మనకు నిజమైన దేవుడు ఎవరంట? ఆయన ఒక్కడు మాత్రమే మనకు అధికారిగా ఉండాలి. కానీ వేరే ఏది కూడా భూమి మీద మనం చేసుకున్నదే కానీ, రూపింపబడింది కానీ, సృష్టింపబడింది కానీ ఏది కూడా మనకి దేవుడిగా ఉండకూడదు. కేవలం ప్రభు అని యెహోవా ఒక్కడు మాత్రమే మనకు దేవుడిగా ఉండాలి. ఆ యాజ్ఞ కూడా మనము తప్పిపోయాము. ఇంకొక యాజ్ఞ చెప్పండి, వ్యర్థంగా ఉచ్చరించకూడదు. కానీ మనము ఖచ్చితంగా వ్యర్థంగా ఉచ్చరిస్తాము. మొన్న ఒక ఆయనకి నాకు అదే సంభాషణ జరిగింది, మా బావగారికి నాకును ఆ విషయంలోనే చాలా మంచి విషయాలు తెలుసుకున్నాను ఆయన దగ్గర నుంచి. ఎందుకంటే నాకు తెలియని విషయాలు కూడా కొనుక్కోనిసారి ఆయన చెప్పుకుంటాడు నాకు. మనం ప్రతిసారి కూడా ఏం చేస్తామంటే దేవుని యొక్క నామాన్ని అంటే వ్యర్థంగా ఉచ్చరిస్తాము. ఎలా ఉచ్చరిస్తామంటే దేవుని యొక్క నామాన్ని ఒకటి చెప్పండి మీరు, నేను చెప్తాను. దేవుని యొక్క నామాన్ని మనం వ్యర్థంగా ఉచ్చరిస్తామో ఉచ్చరించమా? ఉచ్చరిస్తాం. ఎలా ఉచ్చరిస్తాం? ఏం చేస్తామంట? ప్రతి ఉపయోగం లేని దానికి మనము ఉపయోగంతో. ఏంటంటారు, ఈ బోర్డు ఉన్నాయి, బోర్డు సందర్భాలు ఉన్నాయి. ఇప్పుడు ఏదో జరిగిందండి, ఏదో సంథింగ్ ఏదో చేశాను నేను. నేను చేసింది అది మంచి పని కాదు, ఏదో పని చేశాను నేను. చేసిన తర్వాత బయటకు వెళ్ళిన తర్వాత దానివల్ల నాకు లాభం కలిగింది. నేను చేసిన పని అది మంచి పని కాకపోయినా కానీ దానివల్ల నాకు కొంత ప్రాఫిట్ వచ్చింది, లాభం కలిగింది. బయటకు వెళ్ళిన తర్వాత ఇప్పుడు అడిగారు ఏమంటే మొన్న మీకు ఎక్కడ తాగింది, ఇప్పుడు లాటరీ తీసుకుందాం, వేరే ముందు లాటరీ తీసుకుందాం. లాటరీకి దేవునికి విరుద్ధమా కదా? విరుద్ధమే. కానీ లాటరీలో నాకు 1 రూపాయి తగిలియండి, నేనేమంటాను వెళ్ళిపోయి ఏమంటే నిగారు మీకు 1 రూపాయలు వచ్చినందుకు లాటరీలో ఏమంటాను? దేవుడి దయవల్ల నాకు దేవుడి దయది, దేవుడి దయవల్ల నీకు 1 రూపాయలు వస్తాయా? 10 మంది దగ్గర డబ్బులు పోగేసుకుని నువ్వు చేసుకుంటావు అక్కడ 1 రూపాయలు. మరి అది దేవునికి విరుద్ధమా కదా? ఆ విషయంలోనే దేవుడి నామాన్ని వ్యర్థంగా మాట్లాడాను లేదా? మరి మాట్లాడచ్చు అలాగా? అటువంటి కొన్ని కోట్లోనే మనం మాట్లాడే ప్రతి దాంట్లోనే కూడాను చాలా ఉన్నాయి. కానీ మనము అటువంటివి మనం పాటించం. ఎందుకంటే వెంటనే ఏమంటామంటే పెద్ద భక్తులకు మనం అతడి దగ్గర కనిపించుకోవాలని ఏమంటాము? దేవుని దేవాలండి, దేవుడిని ఎంత ఉన్నాడు కాబట్టి ఏమన్నాడు దగ్గర ఉన్నాడంటే దేవుడు. నీ ఒక్కడికే దేవుడా? దేవుడు అందరికీ సమానమే. దేవుని దృష్టిలో ప్రతి ఒక్క నరుడు కూడా సమానమే. అది బిషప్ అవ్వచ్చు, బయట ఉన్న చిన్న భక్తుడైనా అవ్వచ్చు, అందరూ కూడా ఆయన దృష్టిలో సమానులే. ఈ కేడర్లన్నీ కూడా మనమించుకున్నాయి. ఏంటి, అయ్య గారు, అమ్మగారు, బిషప్ గారు, ఈ పెద్ద పెద్ద భక్తులు ఉన్నారు, కొంతమంది ప్రవక్తలని లేదంటే పోపులని, వీళ్ళందరూ కూడా ఎవరంట? ఇంకా వీళ్ళని చూసినట్టు మన భక్తి వీళ్ళ ముందంటే మన భక్తి అంటే గొప్పగా ఉంటుందని దేవుని దృష్టిలోను. కాబట్టి అంటే వీళ్ళని చూసి దేవుడు అంటే నవ్వుకుంటాడంట. వీడి పేరుకే గొప్ప వ్యక్తి కానీ వీళ్ళ భక్తి ఏమాత్రం లేదు. అందుకే సుంకరయ్య పరిచయుడు అమ్మ బలారాధన ఉంది వెళ్ళిపోతున్నారు. నేను అందుకే కొంచెం సహకరిస్తున్నాను పాఠశాల వచ్చే వరకు. ఓకే, దేవుని స్తోత్రం. ధనవంతుడు లాజరు కథ ఉంది కదా మనకి. ఏంటి దాని సారాంశం ఏంటి? నువ్వు ఎంత గొప్పవాడివైనా ఆయన దృష్టిలో చిన్నవాడివే. అతి చిన్నవాడైన లాజరు ఆయన దృష్టిలో గొప్పవాడు కాబట్టే దేవుని యొక్క రాజ్యం చేరగలిగాడు, దేవుని యొక్క సన్నిధిలో ఉండగలిగాడు. నువ్వెంత గొప్ప ధనవంతుడివైనా కానీ ఎక్కడికి వెళ్ళిపోయావు? పాతాలలోకి వెళ్ళిపోయావు, యుగయుగాలు కాలుతూ ఉన్నావు. మరి ఇప్పుడు గొప్పతనం గొప్ప లేదంటే భేదతనం గొప్ప? దేవుని దృష్టిలో అందరూ సమానమే. ఎంత గొప్పవాడైనా ఆయన దృష్టిలో అదే సమానము, ఎంత తక్కువడైనా ఆయన దృష్టిలో అంతే సమానం. అందుకే గోపమానం కూడా చెప్పాడు ఆయన. ఒక యజమాని అంట పనికి కొంతమందిని పనికి పెట్టుకుంటాడు, పనికి పురమాయించుకుంటాడు. ప్రొద్దున్నే వస్తాడు ఒకడు, వాడు పని చేస్తుంటాడు. ఈయన మళ్ళీ మా సెంటర్లోకి వెళ్ళినప్పుడు మళ్ళీ ఒకటి తగులుతాడు, పని ఉంది చేస్తా ఉంటే చేస్తాను అంటాడు. మధ్యాహ్నం ఆయన తీసుకొచ్చి పనిలో పెడతాడు, మళ్ళీ సంత మాటలు వెళ్తాడు, మళ్ళీ ఇంకొకటి కనపడతాడు సెంటర్లను, రేపు పని ఉంది పని చేస్తా ఉంటే తీసుకొస్తాడు, అన్ని పనిలో పెడతాడు. ఇలా పనిలోకి వచ్చిన తర్వాత సాయంత్రం మరి జీతం ఇవ్వాలి కదా, జీతం ఇచ్చిన టైంకి అందరికీ సమానంగానే జీతం ఇస్తున్నాడు. ముందు వచ్చినాడు అన్నాడు, ఇదేంటో బాబు నేను పొద్దున్న సాయంత్రం వరకు పెట్టి సాకరీ చేశాను, ఆడేమో ఇందాకే వచ్చాడు, ఆడికి అంతే జీతం ఇచ్చావు, నాకంత జీతం ఇచ్చావు అంటే అప్పుడు దేవుని దృష్టిలో అంటాడు అందరూ కూడా సమానమే. ఈ ఉపమానం కూడా దేనికి చెప్పాడంటే ప్రతి ఒక్క మనిషి కూడా దేవుని దృష్టిలో సమానమే. గొప్ప ధనిక పేద అనే భేదము ఆయన దగ్గర ఉండదు. కాబట్టి మనం అందరం కూడా ఏం చేయాలంటే ప్రతి ఒక్క వ్యక్తిని మనం ప్రేమించుకుంటూ ఉండాలి, సమాధానం కలిగి ఉండాలి, తగ్గింపుబడి ఉండాలి. అప్పుడు మాత్రమే దేవుని యొక్క దృష్టిలో మనము గొప్పవాళ్ళుగా ఉంటాము. ఎప్పుడైతే మనకు మనం హెచ్చించుకుంటామో ఖచ్చితంగా తగ్గించబడతాం. అలాగే 4వది నేను దాని గురించి అంత వివరించిన కానీ ఆయన కట్టడలను
అనుసరించి నడుచుకోవాలి. ఆయన కట్టడలు చాలా కట్టడలు బైబిల్లో ఇచ్చాడు, వాటి గురించి నేను చెప్పను, మీకు చెప్తాను, రాసుకుని ఇంటికి చదవండి, ఖచ్చితంగా చదవండి. అది చదివిన తర్వాత ఈ యొక్క వాక్యము పూర్తిగా మీకు అర్థమవుతుంది, చదవకపోతే మాత్రం మీకు వాక్యం అర్థమవుతుంది. ఆయన కట్టడలు చాలా ఇచ్చాడు. అయితే లేవి కాండం 18:1-28 వరకు ఉంటాయి, చదవద్దు దయచేసి, అవి చదవద్దు. ఆ యొక్క కట్టడలు ఇది కూడా మనం ఖచ్చితంగా చేసినప్పుడు మాత్రమే ఈ యొక్క మేలులన్నీ కూడా మనకి రాసుకున్నారమ్మా. లేవి కాండం 18:1-28 లేవి కాండం 18:1-28 కొన్ని కట్టడలు ఆయన రాశాడు, ఇజ్రాయేలీలకు రాశాడు. ఆ కట్టడలు మనకు కూడా చెందుతాయి, కేవలం ఇజ్రాయేల్ అంటే వీళ్ళకి చెందినవే కాదు, మనమందరము కూడా ఆయన పిల్లలమే కాబట్టి అందరికీ కూడా ఈ యొక్క కట్టడలు చెందుతాయి. ఇందులో కొన్ని కట్టడలు రాశాడు, అతి భయంకరమైన కట్టడలు అన్నాడు. ప్రతి ఒక్కరూ చదవండి, వాటిని చదివి వాటిని ధ్యానించండి. ఇవన్నీ కూడా ఎప్పుడైతే మనం ఖచ్చితంగా ఆయన సన్నిధిలో చేస్తామో అప్పుడు అంట ఆయన ఏం చేస్తాడంట, మనల్ని స్వస్థపడుతాడంట. ఇన్ని చేస్తే ఎన్ని ఈ చెప్పినవన్నీ చేస్తే అప్పుడు నిన్ను స్వస్థపరిచి యెహోవాను నేను అవుతాడు తప్ప కానీ ఏమీ చేయకుండా నిన్ను స్వస్థపరిచి యెహోవాను నేనంటే కుదరదు. ఎన్ని చేయాలి ఆయన స్వస్థపరచాలంటే? ఇవన్నీ ఖచ్చితంగా చేయాలి. ఈ ఈ చెప్పినవన్నీ కూడా కేవలం 4 వాక్యాల్లో మిళితమై ఉన్నాయి. ఏంటంటే ఆయన వాక్యం శ్రద్ధగా వినాలి. ఫస్ట్ ఏంటంటే వినటం, రెండవది ఆయన దృష్టికి న్యాయమైనది, విన్నదాన్ని ఖచ్చితంగా నువ్వు చేయాలి, చేసిన తర్వాత ఆయన ఆజ్ఞలకు మనం అంట విధేయులవ్వాలి. ఏమన్నా విన్న తర్వాత చేయాలి, చేసిన తర్వాత మనం దానికి లోబడిన తర్వాత ఆయన కట్టును అనుసరించి నడుచుకోవాలి. వినాలి, చేయాలి, విన్నదాని ప్రకారం చేయాలి, చేసిన దాన్ని విధంగా నడుచుకోవాలి, నడుచుకుదాని ప్రకారంగా మనము లోబడి ఆయన సన్నిధిలో ముందుకు సాగిపోవాలి. ఎప్పుడైతే వీటన్నిటి ప్రకారం నడుచుకుంటామో ఐగుప్తీయులకు, అంటే ఐగుప్తు దేనికి సదృశ్యం అంటే లోకానికి సదృశ్యం. ఐగుప్తు దేనికి సదృశ్యం అంట? ఐగుప్తు దేనికి సదృశ్యం అమ్మా? లోకానికి సదృశ్యం ఐగుప్తు. మనకు ఐగుప్తు ఐగుప్తు అంటే కేవలం ఒక దేశాన్ని మనం చూడకూడదు. సరే, ఆయన మాట్లాడతారు కొంచెంసేపు తర్వాత. వాక్యం ఉన్నాడు, ఒక ఐపోయింది, నేను ముగించేస్తున్నాను. ఐగుప్తు దేనికి సదృశ్యం అంటే లోకానికి సదృశ్యం. ఐగుప్తు మనం కేవలం ఒక దేశంగానే మాత్రమే చూడకూడదు. లోకం దేనికి సదృశ్యం? లోకానికి. ఐగుప్తు దేనికి సదృశ్యం? లోకానికి సదృశ్యము. అక్కడ కలగేసిన రోగాలన్నీ కూడా వాళ్ళకి సంబంధించిన శ్రమలో, ఏ శ్రమలో ఎదిగించాడు ఆయన ఇజ్రాయేలీని? ఆయన యొక్క ప్రజల్ని ఆయన ఆ యొక్క బానిసత్వంలో విడిపించడం కోసం వీళ్ళ గురించి వాళ్ళని దేవుడు శిక్షించాడు. చివరగా ఆయన అన్నాడు, ఇవన్నీ కూడా నీకు దరిచేరకుండా ఉండాలంటే ఇప్పుడు మనం చెప్పుకున్నవన్నీ కూడా ఖచ్చితంగా మనము పాటించాలి, వాటి ప్రకారం నడుచుకోవాలి. ఎప్పుడైతే మనం ఆ విధంగా నడుచుకుంటామో దేవుడు ఖచ్చితంగా మనకున్న ప్రతి ఒక్క ఇబ్బందిని తీస్తాడు, ప్రతి ఒక్క బాధని స్వస్థపరుస్తాడు, మనకి ఏ విధంగా రోగం రాకుండా ఆయన కాపాడుతాడు. అప్పుడు మనం అనాలి, ఏమని, నువ్వు నన్ను స్వస్థపరుస్తానన్నావు కదా నాయన, నిన్ను స్వస్థపరిచి హోరు నేనన్నావు కదా నాయన, ఇదిగో నీ దృష్టిలో నేను ఎంత యథార్థంగా ఉన్నాను, ఈ విధంగా ఉన్నాను, దయచేసి నా యథార్థత బట్టి నాకు తీర్పు తీర్చమని అనగానే ఇవన్నీ చేయకుండా మనం నేను స్వస్థపరచు స్వస్థపరచు అంటే ఆయన అంట నవ్వుకుంటాడా? నేను ఎన్ని చెప్పినా మాత్రం వదిలేశారు మీరు, ఆ కారణం అన్నది మాత్రం పట్టుకుని ఎడుతున్నారు ఏంటని అంట ఆయన అంట నవ్వుతాడన్న. కాబట్టి దేవుడు ఆ విధంగా మనం చూసి నవ్వే విధంగా మనం ఉండకూడదు, కానీ దేవుడు మనల్ని చూసి ఆనందపడే విధంగా మన యొక్క జీవితాలు ఉండాలి. ఆ విధమైన ధన్యత కృప దేవుడు మనకు దయచేయలేగిన మీరందరూ కూడా దేవుని సన్నిధిలో ముందుకు సాగుకోండి. ఈ కొద్ది మాటలు కూడా దేవుడు మన యొక్క విడిగడలో దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్, ఆమేన్.